హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. అందరికీ జగన్నాథ రథ కథలో ఈ రోజు మనము మూడవ రోజుని చర్చించుకుంటున్నాము. మూడవ రోజులో ప్రత్యేకంగా మనము రాజాపూర్ జగన్నాథ్ గురించి ఈ రోజు మనము చర్చించుకోబోతున్నాము. రాజాపూర్ జగన్నాథ్, మనకి పూరి జగన్నాథే రాజాపూర్ జగన్నాథ్. కానీ రాజాపూర్ జగన్నాథ్ ఇంకా ఎలా అంటే పిలిస్తే పలుకుతారు, అది ఏ విధంగా అనేది ఈ రోజు చూద్దాం. మాతాజీ, ముందుగా ప్రేయర్స్ చేసుకుని క్లాస్ స్టార్ట్ చేద్దాం. జగన్నాథ స్వామి లీలలు మనకి 5 రోజుల వర్క్షాప్ లో ఈ రోజు మనము మూడవ రోజుని చర్చించుకుంటూ ఉన్నాం. రథయాత్ర 7వ తారీఖు మాతాజీ, వీలైన వాళ్ళందరూ రథయాత్రలో పాల్గొనండి. ప్రార్థనలు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగన్నాథ స్వామి ప్రార్థన. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామాయి సుదర్శన్ కి జై. వామందేవుకి, పరశురామ్ భగవాన్ కి, నరసింహ భగవాన్ కి, రాధామాధవ్ కి, గౌర్నితాయికి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. జగన్నాథాష్టకం ఇప్పుడే మనం పాడుకున్నాం కదా. నెక్స్ట్ రాజాపూర్ జగన్నాథ స్వామి. రాజాపూర్ జగన్నాథ స్వామి ఎక్కడి నుంచి వచ్చారు, రాజాపూర్కి ఎలా వచ్చారు? ఆ పాస్ట్ టైం వింటే ఎంతో అద్భుతం మాతాజీ, చెప్తే ఎవరు నమ్మలేరు, కానీ నిజం. ఇది ఎప్పుడు జరిగింది అంటే 7వ శతాబ్దంలో జరిగింది. 7వ శతాబ్దంలో రాజాపూర్ జగన్నాథ్, చూడండి మాతాజీ, రాజాపూర్ జగన్నాథ్ ఈ విధంగా ఉంటారు. అయితే ఇక్కడికి ఎలా వచ్చారు ఈ జగన్నాథ్ అనేది ముందుగా మనము తెలుసుకుందాం. మనకి జగన్నాథుడు మనకి జగన్నాథు ఎలా వచ్చారు అసలు మాయా పూరి ధామ్కి, పూరి క్షేత్రానికి ఎలా వచ్చారంటే బ్రహ్మదేవుడి ప్రార్థనలు మరియు నారదముని యొక్క ప్రార్థన. నారదముని ఏం కోరుకుంది, నారదముని ఏం కోరుకున్నాడు, మీ యొక్క ఈ మహాభావ రూపాన్ని మేమందరం దర్శించుకోవాలనుకుంటున్నాము అని వాళ్ళందరూ కూడా ప్రార్థించారు నారద మహాముని. బ్రహ్మదేవుడు ఈ కలియుగ వాసుల్ని రక్షించడం కోసం మీరు మా అందరికీ తోడుగా ఈ భూమి మీదకి రావాలి అని బ్రహ్మదేవుడు కోరుకున్నారు. అలానే పార్వతీదేవి ఏం కోరుకుంది, అందరికీ భక్తులకి మీ ప్రసాదం కావాలి అని కోరుకుంది. అందరికి కోరికలకి, అందరి యొక్క ప్రార్థనలకి స్పందించి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే జగన్నాథుడి యొక్క రూపంలో పూరి క్షేత్రానికి వచ్చి పూరి క్షేత్రంలో వెలిశారు. అయితే అలా పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామి ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే 7వ శతాబ్దంలో ఒకసారి అక్కడ పూరి క్షేత్రంలో ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు పేరు అంటే, రాక్షసుడు అంటే ఆయన మామూలుగా అందరికి కనిపించడానికి గొప్ప మహారాజే, కానీ ఆయన యొక్క స్వభావం రాక్షస స్వభావం అన్నమాట. అందుకని ఏం చేస్తాడంటే ఆయన ఇక్కడ చూడండి, 7వ శతాబ్దంలో ఒకసారి పూరి క్షేత్రం అండి ఇది, పూరి క్షేత్రము ఆ కాలంలో పాతకాలంలో తీసిన ఫోటో. పూరి క్షేత్రంలోనికి ఈ రక్తబాహు ఏం చేశాడంటే మొత్తము ఒరిస్సా మొత్తము కూడా, ఒరిస్సా మొత్తాన్ని కూడా అన్ని ఆలయాల్ని ధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఆయనకంట ఎప్పుడు కూడా ఎవరినో ఒకళ్ళని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడము,
చంపడం అవన్నీ ఇష్టం కాబట్టి ఆయన చేతులకు ఎప్పుడు రక్తం అంటుకొని ఉంటుంది. అందుకనే ఆయనకి రక్తబాహు అని పేరు వచ్చింది. అలా ఆయన పూరీ క్షేత్రానికి వస్తున్నాడు అనమాట. వస్తుంటే అక్కడ ఉన్న పాండవులందరూ వెళ్ళి స్వామి వారిని అడిగారు, స్వామి ఈ రక్తబాహు వచ్చేస్తున్నాడు, ఇంకా మన మందిరానికి వస్తున్నాడు, అయితే ఈ మందిరానికి వస్తే మిమ్మల్ని కనుక మీరు రక్షించుకోండి, రక్షించుకోకపోతే మేమందరం కూడా ప్రాణాలని వదిలేస్తాము అని పాండాలందరూ కూడా వేడుకున్నారనమాట. ఇది ఇక్కడ ఉంటుంది మాతాజీ. ఇక్కడ నుంచి ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే ఇక్కడ రైట్ సైడ్ లో పతిత పావన జగన్నాథ్ ఉంటారు. ఇది మొత్తం దాటుకొని మనం లోపలికి వెళ్తే ఇక్కడ ఉన్న ఈ శిఖరంలో, ఇక్కడ సుదర్శన చక్రం ఉంది కదా, ఈ శిఖరం కింద మనకి జగన్నాథులు ఉంటారనమాట. అప్పుడు స్వామివారు అక్కడ ఉన్న పాండాలకి కలలో కనిపించి చెప్పారనమాట. మనము నిన్ననే చర్చించుకున్నాం, అక్కడ జగన్నాథ పూరిలో ఏ సేవకైనా ఒక ప్రత్యేకమైన వంశం వారు చేస్తూ ఉంటారు. ఎవరి సేవ వాళ్ళది, ఒకరి సేవ ఇంకొకరు చెయ్యరు. ఇప్పుడు రథయాత్రలో రథం తయారు చేయాలన్నా పాండాలు అర్చామూర్తిని ఆరాధించడము, మళ్ళీ జగన్నాథుకి భోగా తయారు చేయడానికి వాళ్ళు వేరుగా ఉంటారు, ఆ రథాన్ని లాగడానికి తాడు పేనే వాళ్ళు కూడా వేరుగా ఉంటారు, ఎవరిది వాళ్ళే చేస్తారనమాట. అయితే విగ్రహారాధన చేసేది ఎవరు, పాండాలు. వాళ్ళు వేరుకున్నారు స్వామి వారిని, మేమేం చేయాలి అని. అయితే అందుకనే స్వామి వారు వాళ్ళకే చెప్పారనమాట, మీరు నన్ను తీసుకొని ఇక్కడి నుంచి రాత్రికి రాత్రి వెళ్ళిపోండి. అంటే ఆ పాండాలు జగన్నాథ్ బలభద్ర మరియు సుభద్రామాయి సుదర్శన్ని తీసుకొని బయలుదేరారు. ఎలాంటి మార్గంలో వెళ్ళమని చెప్పారంటే జగన్నాథుడు, మీరు నార్మల్ మార్గంలో వెళ్తే ఆ రక్తబాహు వస్తాడు, మిమ్మల్ని చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు ఎప్పుడు వెళ్ళే మార్గం కాకుండా కొత్త మార్గంలో వెళ్ళండి, అది అడవి మార్గంలో వెళ్ళండి అని చెప్పారనమాట. అడవిలోంచి జగన్నాథుని తీసుకుని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయితే మనకు అనిపించవచ్చు జగన్నాథుడు అంత బరువుగా ఉంటాడు, ఆయన్ని తీసుకొని వెళ్ళడం కష్టం, చూడండి ఎలా తీసుకొని వెళ్తున్నారు, ఆయన్ని తీసుకొని వెళ్ళడము కష్టము, అసలు ఎలా తీసుకొని వెళ్తున్నారు వీళ్ళు మరి అంటే, జగన్నాథుడు అనుకుంటే ఎంత బరువైనా కాగలరు, ఆయన అనుకుంటే ఎంత తేలికగా అయినా అవగలరు అనమాట. అలా అడవి మార్గంలో వాళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్తూ ఉన్నారు. తీసుకొని వెళ్తుంటే అలా వాళ్ళ ప్రయాణము 11 రోజులు సాగిందండి. అక్కడ దారిలో ఆ అడవిలో ఏం దొరికితే అక్కడ దొరికే పండ్లు కానీ ఫలాలు కానీ అవే జగన్నాథుడికి సమర్పిస్తూ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారనమాట. అలా 11 రోజులు ప్రయాణం సాగిన తరువాత, ఇది 11 రోజుల ప్రయాణం సాగిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే వెస్ట్ బెంగాల్ నవదీప్ ద్వామకి వచ్చారనమాట. ఈ వెస్ట్ బెంగాల్కి ఎప్పుడు వచ్చారో, ఈ వెస్ట్ బెంగాల్లో మనము ఇక్కడ చూడండి, ఇందులో 9 ద్వీపాలు ఉంటాయి. ఈ 9 ద్వీపాలలో కూడా సీమంత ద్వీప్ ఇది చూడండి, సీమంత ద్వీప్ ఇదేమో అంతర ద్వీప్, ఇక్కడనే జగన్నాథుడు ఉంటా, ఇక్కడనే మనకి స్వామి వారు ఉంటారు. మాయాపూర్లోనే మనకి పంచతత్వ మరియు రాధామాధవ నరసింహ భగవాన్ ఇక్కడ ఉంటారు, పక్కనే అండి ఇక్కడే సీమంత ద్వీప్. సీమంత ద్వీపుకి వచ్చారంట. వచ్చినప్పుడు అప్పుడు జగన్నాథుడు చెప్పారు, ఇక చాలు ఇక్కడే నన్ను ప్రతిష్ఠించండి, ఈ 9 ద్వీపాలలోని ఒక ద్వీపము సీమంత ద్వీపము, అక్కడ నన్ను ప్రతిష్ఠించండి అని జగన్నాథుడు చెప్పారు. వెంటనే వాళ్ళు అక్కడనే ప్రతిష్ఠించి స్వామివారిని, తర్వాత అక్కడ ఒక చిన్న మందిరం కట్టి అక్కడనే పూజ అర్చన ప్రారంభించారనమాట. అయితే ఈ జగన్నాథుడు రాజాపూర్ విగ్రహాలు ఈ విధంగా ఉంటాయి మాతాజీ. అయితే మనకి పూరిలోనేమో స్వామివారిని దర్శించుకోవాలంటే చాలా దూరంగా ఉంటుంది, గర్భగుడిలో స్వామివారిని మనం చాలా దూరంగా దర్శించుకుంటాం, కాకపోతే చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి విగ్రహాలు మనకు చాలా బాగా కనిపిస్తాయి కానీ చాలా ఎత్తులో చాలా దూరంగా ఉంటాయి. కానీ రాజాపూర్లో మనం చాలా దగ్గరగా కూర్చుని చూడవచ్చు. రాజాపూర్లో జగన్నాథ్ ఇంకా చాలా ప్రత్యేకంగా చాలా అందంగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఎలా వేశారండి పెయింటింగ్స్, అలానే ఉంటాయి అన్నమాట. అక్కడ ముందుల కూర్చొని చూస్తూ ఉంటే ఆ జగన్నాథుడిని ఎంతసేపు చూసినా తనివి తీరదు, అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. అలా అలంకరించబడి ఎంతో అందంగా ఉన్నారు. సరే అయితే ఇక్కడ ఇక్కడే ఉండి ఆ పాండాలు ఇక్కడే ఉండిపోయి ఇలా ఇక్కడే ఉండి జగన్నాథుడికి ఆరాధన చేస్తూ ఉన్నారనమాట. అయితే ఇదంతా కూడా ఎక్కడ ఉంది, భక్తి వినోద ఠాకూరులు నవదీప్ ధామ్ చరిత్ర అని ఒక పుస్తకం రాశారనమాట, నవదీప్ ధామ్ మహత్యం. అందులో ఈ మొత్తం కథ కూడా వివరించబడి ఉంది.
దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం అనమాట. అలా ఎప్పటి వరకు 7వ శతాబ్దంలో చాలా రోజులు స్వామి వారు అక్కడే ఉన్నారు, అక్కడే అర్చించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, కొన్ని కొన్ని ఆ శతాబ్దం గడిచిపోయిన తర్వాత స్వామివారు లుప్తమైపోయారు, అంటే కనిపించకుండా పోయారు. ఆ తరువాత మళ్ళీ 16వ శతాబ్దంలో, 16వ శతాబ్దంలో అంటే చైతన్య మహాప్రభువు వచ్చి వెళ్ళిన తరువాత, చైతన్య మహాప్రభువు వచ్చి వెళ్ళిన తరువాత మళ్ళీ మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి, చైతన్య మహాప్రభు వచ్చి వెళ్ళిన తరువాత మళ్ళీ ఏం జరిగింది, ఈయన జగన్నాథు జగదీష్ గంగూలీ అనమాట, చాలా గొప్ప భక్తుడు ఆయన. ఈ పూరీ క్షేత్రానికి ప్రతి సంవత్సరం కూడా మాయాపూర్ నుంచి వెళ్ళేవాడు, వెళ్ళి అక్కడ దర్శించుకొని 4 నెలలు అక్కడే ఉండి చాతుర్మాస సమయంలో తిరిగి మళ్ళీ బెంగాల్కి వచ్చేవాడు అనమాట. అయితే ఈయనకి కొన్ని సంవత్సరాలు అలా చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆయనకి కంటి చూపు మందగించింది, కంటి చూపు సరిగ్గా కనిపించడం లేదు. అయితే ఏం చేశాడు, ఇప్పుడు ఆయన అందరు వెళ్తున్నారు, భక్తులందరూ కూడా వెళ్ళిపోతున్నారు, ఈయన వెళ్ళలేకపోతున్నాడు. అందరు కూడా ఆయన్ని తీసుకొని వెళ్ళమంటే నీకు కనిపించదు కదా, తీసుకొని వెళ్ళడం అంత దూరము, చాలా కష్టమైన ప్రయాణము, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళేసి వస్తామని అందరు అక్కడ జగదీష్ గంగోల్ని ఉంచేసి వెళ్ళారనమాట. వెళ్తే ఆయనకేమో జగన్నాథుడు అంటే చాలా ఇష్టము, ఇంకా బాగా ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఏం చెయ్యాలి నేను ఎలా అని బాధపడుతూ ఉంటే, అప్పుడు ఆ రోజు రాత్రి ఈ జగదీష్ గంగూలికి స్వామివారు స్వయంగా కలలో వచ్చారు. కలలో వచ్చి చెప్పాడనమాట, ఏమని, ఓ గంగూలీ, నువ్వు నా గొప్ప శుద్ధ భక్తుడివి, నీకు కావాలి కాబట్టి నేను నీకు దర్శనం ఇస్తాను, కానీ రేపు ఉదయమును ప్రాతకాలంలో గంగానది స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ నీ కోసం నేను ఒక కొన్ని చెట్టు యొక్క దుంగలని పంపిస్తాను, వాటిని తీసుకొని ఈ మీ ఉన్న ఊర్లోనే పక్కన ఊర్లో ఒక కుష్టు వ్యాధి ఉన్న అతను ఉన్నాడు, ఆయన చాలా బాగా విగ్రహాలను చెక్కుతాడు, ఆయన్ని పిలిపించి నా విగ్రహాన్ని చెక్కించు. అయితే సరే అని ఆయన ఉదయమే వెళ్ళారు గంగానదికి. వెళ్తే ఆ జగదీష్ గంగూలికి ఆ దుంగ కనిపించింది, ఆయన దాన్ని తీసుకొని వచ్చారు అక్కడ ఉన్న వాళ్ళ సహాయంతో తీసుకొని వచ్చి, తరువాత అక్కడ కుష్టు వ్యాధి ఉన్నతను ఉన్నాడు కదా, ఆయన్ని పిలిచాడనమాట. పిలిస్తే ఆయన చెప్పాడు, నేను ఎలా చెయ్యగలనయ్యా, నేను అసలు ఏమి చెయ్యలేను, నాకు కుష్టు వ్యాధి అంటే ఎలా ఉంటాయంటే ఎక్కడెక్కడ చేతులు కాళ్ళ ఈ ఫింగర్స్ ఉంటాయి కదా మాతాజీ, వేళ్ళు, ఇవి కూడా కరిగిపోతాయి అనమాట, అటువంటి వాణ్ణి నేను, కుష్టు రోగిని నేనేం చేయగలను అంటే, ఆయన లేదు లేదు స్వామి వారు నిన్ను చేయమని చెప్పారు, చేస్తే నీకున్న వ్యాధి అంతా పోతుందంట అని రిక్వెస్ట్ చేస్తే ఆయన చేశాడనమాట. జగన్నాథుడిని ఆర్చా విగ్రహాన్ని తయారు చేశాడు, చాలా అందంగా వచ్చింది. ఇప్పుడు బలభద్రుడు మరియు సుభద్ర వారికి కావాలి కదా, అక్కడే దగ్గరలో ఉన్న వేప చెట్టుతోని మళ్ళీ బలభద్రుడు మరియు సుభద్రమాయని కూడా తయారు చేశారనమాట. అలా జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రమాయి సుదర్శన్ని తయారు చేసి జగదీష్ గంగూలి అక్కడే ఒక మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ విగ్రహాలకి ఆరాధన చేస్తూ ఉన్నాడు. అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఈ జగదీష్ గంగూలి వృద్ధ వయసుకి వచ్చాడు, ఆ తర్వాత మరణించాడు. ఈ జగదీష్ గంగూలి యొక్క వంశం ఉంటుంది కదండి, ఆ వంశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా అర్చన విధానము పాటించట్లేదు, సరిగ్గా ఎవరు స్వామివారిని అర్చించట్లేదు. అప్పుడు జగన్నాథుడికి ఇంకా కోపం వచ్చింది. అప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే, అక్కడ మొత్తము ఉన్న గ్రామస్తులంతా కూడా ఏదో ఒక వింత వ్యాధులు వచ్చి, కొంతమంది ఏమో ఊరిని విడిచి వెళ్ళిపోవడము, కొంతమంది మరణించడము, అలా ఆలయం అంతా కూడా అంతరించిపోయి మొత్తము ఆ గ్రామం అంతా కూడా శూన్యంగా మారిపోయిందనమాట. అందుకని మనము ఎప్పుడైనా సరే విగ్రహారాధన అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు మనము మనకంటూ భగవంతుడి మీద, విగ్రహాల మీద ప్రేమ అనేది ఉండాలి, ప్రేమతోని ఆరాధన చెయ్యాలి. కానీ ప్రేమ లేకుండా మనము పై పైన
ఏదైనా చూపించి విగ్రహాలని తెచ్చి పెట్టుకొని ఎక్కడికైనా వెళ్తామనుకోండి, వెళ్ళినప్పుడు విగ్రహాలను చూస్తే భలే అనిపిస్తాయి. ఇప్పుడు పూరికి వెళ్తే ఎంతో అందమైన జగన్నాథ విగ్రహాలు పెద్ద పెద్దగా కనిపిస్తాయి. మాయాపూర్ వెళ్తేనేమో గౌరనితాయి కనిపిస్తారు, బృందావనికి వెళ్తే రాధాకృష్ణ కనిపిస్తారు. కనిపించారు కదా అని ఎవరిని మనము మెంటర్స్ ని అడిగి తెలుసుకోకుండా తెచ్చి ఇంట్లో పెట్టుకొని కొన్ని రోజులు అర్చన చేసి ఆ తర్వాత అర్చన చేయకుండా పక్కన పెట్టుకుంటే ఏమైతే ఆ విగ్రహాలే ఆ గలాగ్రహ అవుతాయంట. అంటే మనకి ఇబ్బందుల్ని తెచ్చిపెడతాయి విగ్రహాలని ఆరాధన చేయడం. అంటే స్వయం భగవంతుణ్ణి ఆరాధన చేయడం. భగవంతుడి మీద ప్రేమ ఉంటేనే ఆరాధన చేయగలం. ప్రేమ లేకుండా మనం ఆరాధన కనుక ప్రారంభిస్తే కొన్ని రోజులు చేస్తాము, చేసిన తర్వాత మళ్ళీ చెయ్యాలి అని మనసు రాదు. కృష్ణుడి మీద ప్రేమ గనక ఉంటే మనకి ఎంత సేవ చేసినా కానీ, మనం చూడండి మన పిల్లలకి ఎంతో సేవ చేస్తాం, ఎప్పుడైనా ఇంకా నాకు ఓపిక లేదు అని విసుక్కుంటామా? విసుక్కోము. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ఎవరికైతే అలా భగవంతుడి మీద ప్రేమ ఉంటుందో ఆ ప్రేమతో చేసే ఆరాధన ఎంతో ఉన్నతంగా ఉంటుంది. భగవంతుడు కూడా అలానే రిసీవ్ చేసుకుంటాడు అనమాట. ఇలా అయిపోయింది. ఇప్పుడు 16వ శతాబ్దంలో మళ్ళీ జగదీష్ గంగూలి కట్టించిన మందిరము ఆరాధన కూడా ఆగిపోయాయి. ఆ తరువాత ఏం జరిగింది అంటే 20వ శతాబ్దంలో జగన్నాథుని పునర్దర్శనం ఎలా జరిగింది? ఎలా జరిగింది అంటే ఒకరోజు ఆ ఎక్కడైతే ఈ మందిరం ఉందో ఆ మందిరం ఉన్న ప్రదేశం నుంచి ఎవరైనా వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయంట, దాహం దాహం అని. అయితే వింటున్నారు కొంతమంది, ఏంటో ఇక్కడ ఉంది ఆ ఏంటో అని అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే అక్కడ బాగా తుఫాను వస్తూ ఉంది. తుఫాను వస్తుంటే ఆయన అక్కడికి వచ్చే లోపు ఆయన కళ్ళ ముందు ఒక చెట్టు వచ్చి కింద పడింది. చెట్టు వచ్చి కింద పడితే ఆయన చాలా భయపడిపోయాడు. భయపడిపోతే అప్పుడు జగన్నాథ్ మాట్లాడాడనమాట. మాట్లాడి, ఇప్పుడు నీకేం భయం లేదు, పర్వాలేదు, నువ్వు వెళ్ళవచ్చు. ఎవరు మీరు మాట్లాడుతున్నారు అంటే, నేను నీ శ్రేయోభిలాషిని, నీ శ్రేయోభిలాషిని, నీ మంచిని కోరుకుంటున్నాను అని చెప్తారనమాట. అవునా, నువ్వు శ్రేయోభిలాషివా, నా మంచిని కోరుకున్నావా? అయితే సరే, ఇప్పుడు అది చాలా రాత్రి సమయం అయిపోయింది, చాలా చీకటి పడింది, వర్షం తుఫాను వస్తుందన్నమాట. ఆయన అన్నాడు, సరే అయితే నువ్వు నా శ్రేయోభిలాషివైతే ఇక్కడి నుంచి నీ నా బంధువుల ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు కదా, ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ గా నా బంధువుల ఇంట్లో ఉండిపోవాలి అని ఆయన ఎప్పుడు కోరుకున్నాడో ఆయన అనుకున్న మరుక్షణమే ఆయన బంధువుల ఇంట్లో ఉండిపోయాడనమాట. ఆ తర్వాత ఆయనకు అర్థమైంది, ఇక్కడ ఉన్న నా శ్రేయోభిలాషి ఎవరు అని మళ్ళీ వచ్చి చూసి తెలుసుకుంటాడు. తెలుసుకుంటే ఆయనకు అర్థమవుతుంది, స్వయంగా ఇక్కడ జగన్నాథుడు అనమాట. ఆయన చెప్తాడు, నేను జగన్నాథుణ్ణి ఇక్కడ ఉన్నాను, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీయి. అయితే ఈ ప్రదేశం ఎవరిది, ఇది ఎవరి అండర్లో ఉంది, ముందు వాళ్ళని పిలవాలి. వాళ్ళని పిలిస్తేనే కదా వాళ్ళ ద్వారా మనము చాలా సులభంగా ఆయన ఆయన యొక్క పర్మిషన్ ఉంటే సులభంగా మనము తీయవచ్చు అని ఆయనకు వెళ్ళి ఆయనకు చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని అందరూ కలిసి అక్కడ ఒక చీమల పుట్ట ఉంటుంది, ఆ పుట్టని తొలగించి అది మొత్తము తవ్వితే అందులోంచి జగన్నాథ్ బలదేవ్ మరియు సుభద్ర విగ్రహాలు బయటికి వస్తాయి. అయితే చూడ్డానికి ఎలా ఉన్నాయంటే అప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయంట. ఏ మాత్రం విగ్రహాలు కొంచెం కూడా చెక్కుచెదరలేదు. అప్పుడు ఇంకా అక్కడ జగన్నాథుడికి మందిరాన్ని నిర్మించి పూజా అర్చన అనేది ప్రారంభిస్తారు. ఎవరు అంటే ఆ ప్రదేశం యొక్క యజమాని ఆయనే ప్రతీక్ చటర్జీ. ప్రతీక్ చటర్జీనే బ్రాహ్మణుడిలాగా, ఇంకా ఆయనే బ్రాహ్మణుడు, ఆయనే ఇంకా జగన్నాథ్ బలదేవ్ మరియు సుభద్రమ్మాయిని అర్చిస్తూ ఉన్నారు. అలా అర్చిస్తూ ఉంటే ఏం జరిగింది, ప్రతీక్ చటర్జీ చాలా రోజులు జగన్నాథుడిని చాలా బాగా సేవించాడు, సేవ చేశాడు. ఆయనకి కూడా జగన్నాథుడు ఏ విధంగా ప్రతీక్ చటర్జీ సేవ చేశాడో అలానే ప్రతీక్ చటర్జీకి జగన్నాథుడు కూడా అలానే స్పందించేవాడు అనమాట. జగన్నాథుడు అంటే ఆయనకి చాలా ప్రియమైపోయింది, బాగా ప్రతిరోజు మంచిగా సేవలు చేస్తూ ఉన్నాడు. అలా సేవలు చేస్తూ ఉన్న సమయంలో ఏం జరిగింది అంటే, అక్కడ అంతకుముందు మనము చెప్పుకున్నాం, ఆ సమయంలో అక్కడ బంగ్లాదేశ్తో యుద్ధం మొదలైందనమాట. బంగ్లాదేశ్తో యుద్ధం మొదలైనప్పుడు హిందూ ముస్లింలకి చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఏం చేశాడంటే ఈ ప్రతీక్ చటర్జీకి
బ్రాహ్మణుడు, ఆయనకి 7 గురు కుమార్తెలు. ఆయన ఉన్న మొత్తం మందిరం వెనకాల ఆ ప్రాంగణంలో అంతా కూడా ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. అంటే ఆయనకి భయం వేసిందనమాట, నాకు ఇంతమంది కుమార్తెలు ఉన్నారు, వీళ్ళందరినీ రక్షించాలి, మరి ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారని భయం వేసి అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని వదిలి కట్వాకి వెళ్ళారనమాట. కట్వాకి వెళ్ళి అక్కడే ఉంటున్నాడు. ఇంకా జగన్నాథుడి యొక్క యోగక్షేమాలు చూసుకోవట్లేదు, ఎందుకంటే ఆయనకి భయం వేసి వెళ్ళాడనమాట. ఆ తరువాత ఈ ముస్లిమ్స్ అందరూ కలిసి కట్వాకి వెళ్ళి ఈ ప్రతీక్ చటర్జీని కలిశారు. కలిసి, మీరు ఎందుకని వచ్చారు ఇక్కడికి, అక్కడ మీరు ఎందుకు ఆలయంలో సేవ చేయట్లేదు, స్వామి వారికి వచ్చి సేవ చేయండి. అంటే సేవ నేను చేస్తాను కానీ మరి నాకు భయం వేసింది, మరి అందరు ఎవరెవరో ఉన్నారు, మరి నా రక్షణ నేను చూసుకోవాలి కదా, అందుకని నేను చేయలేక ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు నేను సేవ చేయకపోతే మీకేం ఇబ్బంది వచ్చింది, మీరందరూ ఎందుకు వచ్చారు అని అడిగితే అప్పుడు చెప్పారనమాట, ఆ మందిరంలోంచి ఎప్పుడు కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు మీ జగన్నాథుడు. ఏమి అంటే, నాకు ఆకలేస్తుంది, భోగా సమర్పించండి, ఆకలేస్తుంది, భోగం పెట్టండి అని రోజు పిలుస్తున్నాడు. మాకు భయం వేస్తుంది, మీరు రెండు రండి త్వరగా వచ్చి, మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, మీ కుటుంబంతో వచ్చి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోండి అంటే మళ్ళీ వెంటనే ఆయన తిరిగి వచ్చి జగన్నాథుడి యొక్క సేవలో మళ్ళీ లీనమవుతాడన్నమాట. అలా ఈ ప్రతీక్ చటర్జీ ఇంకా జగన్నాథుడి యొక్క సేవను చేస్తూ ఉన్నారు. రోజు సేవ చేస్తూ ఉంటే ఆయన కుమార్తెల్లో ఒక కుమార్తెకి వివాహం చేస్తూ ఉన్నారు. ఆ వివాహము ఎక్కడైతే ఇక్కడ జగన్నాథుడు ఉన్నాడో ఆ జగన్నాథుడి పక్కనే, ఆ మందిరం పక్కనే ఒక మండపాన్ని ఏర్పాటు చేసి వివాహం చేస్తూ ఉన్నాడు. అలా వివాహం చేసే సమయంలో అక్కడికి కొంతమంది దొంగలు వస్తారన్నమాట. కొంతమంది దొంగలు వచ్చి అంటే వివాహానికి ఎవరో వచ్చారు, అది వాళ్ళు కొత్తగా ఉన్నారు, వాళ్ళని అడిగితే పెళ్లి కూతురు వాళ్ళకి తెలియదు అంటున్నారు, పెళ్లి కొడుకు వాళ్ళకి తెలియదు. మరి ఎవరు వీళ్ళు, కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని మీరు ఎవరు, మా తరపు ఎవరి తరపున వచ్చారని వాళ్ళు అడిగితే బాగుండదు కదా. వాళ్ళని తీసుకెళ్లి భోజనం చేయమన్నారు, వాళ్ళందరూ కూడా భోజనం చేసేశారు. భోజనం చేస్తూ మధ్యలో గొడవ పడుతూ ఉన్నారనమాట, వాళ్ళంతటా వాళ్ళు గొడవ పడి అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చి ఆయన ఆ పూజారి ప్రతీక్ చటర్జీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్తే ఆయన భయపడి తలుపు వేసుకున్నాడు, లేదండి నేను మిమ్మల్ని ఏమనడానికి రాలేదు, నేను మీతో మాట్లాడడానికి వచ్చాను, ఒక విషయం చెప్పాలి. అవునా అంటే, ఏంటండి అంటే, యాక్చువల్గా మేము దొంగలం, ఈ వివాహంలో వివాహ వేడుకలో ఏమైనా బంగారం దొరుకుతుందేమో అని వచ్చాము, కానీ ఎప్పుడైతే మీ వెనకాల మందిరం ఉంది కదా, ఆ మందిరం నుంచి ఒక వెలుగు అనేది మీ వెనకాల ఎప్పుడు కనిపిస్తూ ఉంది మాకు, ఆ మందిరం నుంచి వెలుగును మేము చూసాము, చూస్తే నేను చెప్పాను ఈయన చాలా గొప్ప భక్తుడు, ఆయన ఎప్పుడు జగన్నాథుడికి సేవ చేస్తారు, వీళ్ళ దగ్గర మనం ఏం తీసుకోకూడదు అని. అయితే కొంతమంది వినకుండా నాతో గొడవ పడ్డారు, అందుకని మేము గొడవ పడి వెళ్ళిపోయాము అని చెప్తారనమాట. అప్పుడు ఆయన అంటాడు, జగన్నాథుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడు, మీ వెనక ఎప్పుడు జగన్నాథుడు ఉన్నాడు అని చెప్తారనమాట. ఆయన చాలా సంతోషిస్తారనమాట. ఎప్పుడైతే ఈ జగన్నాథుడు దర్శించుకున్నారో ఇంకా ఈయనకి ఆయనకు అర్థమైపోయింది, ఇంకా చాలా గొప్ప భక్తి భావంతో సేవలు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు జగన్నాథ రథయాత్ర సమయం వచ్చింది, ఆ సమయంలో స్నానయాత్ర చెయ్యాలి. స్నానయాత్ర చెయ్యాలి అంటే వాళ్ళ యొక్క భార్య పేరు నిర్మలాదేవి, ఆ నిర్మలాదేవికి చాలా ఎక్కువగా ఫీవర్ వచ్చింది, ఆమెకి ఏదో ఒక జబ్బు చేసిందనమాట, ఆమెని విడిచి వెళ్ళలేకపోతున్నాడు. కానీ అక్కడ జగన్నాథ స్నానయాత్ర, ఊరు మొత్తం అందరూ వస్తున్నారు, ఈయనే పూజారి, ఈయన తప్పకుండా వెళ్ళాలి. అప్పుడు ఆయన ఒకటే అనుకున్నాడు అనమాట, సరే జగన్నాథ నువ్వే చూసుకో, ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉండలేను, ఏం చేసినా కానీ నీదే భారము, నీకే అప్పగిస్తున్నానని చెప్పి మనసులో అనుకొని ఆయన వెళ్ళాడనమాట. స్నానయాత్రకి వెళ్ళి అంత స్నానయాత్ర అంతా చేపించి రాత్రి చాలా లేటుగా ఇంటికి వస్తాడు. అప్పుడు ఆ రోజు బాగా వర్షము తుఫాను అవన్నీ వస్తాయన్నమాట. వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి దగ్గరలో అంత బురద బురదగా ఉంది, ఆ బురదలో ఒక చాలా పెద్ద పెద్ద అడుగులు కనిపిస్తున్నాయంట. ఏంటివి ఇంత పెద్ద అడుగులు వస్తున్నాయి, మన భార్య ఒకతే ఆరోగ్యం బాగాలేదు అని ఆయన త్వరగా వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే ఆమె మంచిగా పళ్ళు చేసుకుంటూ ఉందంట. అదేంటి నీకు ఆరోగ్యం బాగాలేదు కదా ఏం చేస్తున్నావు అంటే, అవునండి నాకు బాగాలేదు,
కానీ ఏంటో ఇక్కడ వీపు మీద చాలా బరువుగా అనిపించిందండి, అప్పటి నుంచి నాకు హాయిగా ఉంది, నేను పని చేసుకుంటున్నాను అని చెప్తుంది అన్నమాట. అవునా ఏంటి అని ఆయన చూస్తే వీపు మీద జగన్నాథుడి యొక్క పాదముద్రలు కనిపించాయి. ఎప్పుడైతే ఆయనే అనుకున్నారు, ఆయన భారం వేసి వెళ్ళాడు కదా, ఇంకా జగన్నాథుడు ఆయనే బాధ్యత తీసుకున్నాడు. బాధ్యత తీసుకుని ఆమెకి ఆరోగ్యము కుదుట పడేలాగా చేశారనమాట. ఇప్పుడు ఈ జగన్నాథుడికి ఎక్కడైతే పూజారిగా ఉన్నాడో ప్రతీక్ చటర్జీ, ఆయన యొక్క మొత్తము ఏడుగురు కుమార్తెలు కదా, ఆయనకు కొడుకులు లేరు. ఆ కుమార్తెల్లో మనవడు ఉన్నాడనమాట. ఆ మనవడి పేరు రామ్జీ. ఆయనకి ఒకసారి ఉపనయన సంస్కారం చేస్తారు. ఉపనయనం అయిన రోజు దగ్గరలోనే ఉన్న ఒక అదేంటండి ఏదో ఒక షాపింగ్ కి వెళ్తాడనమాట, ఏదో ఒక సంతలో ఏదో ఒకటి కొనడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ రోజు సాయంత్రం అయి చీకటి పడిపోయి బాగా మబ్బు పట్టి ఉరుములు ఉరుముతున్నాయి, ఏమీ కనిపించట్లేదు వాళ్ళకి, భయంగా ఉంది. వాళ్ళ సంవత్సరం ఎంత, 10 సంవత్సరాల బాబు అంతే. ఆ పిల్లలందరికీ భయం వేస్తూ ఉంటే ఆయనకు గుర్తొచ్చింది, వాళ్ళ తాతగారు చెప్పాడు జగదీష్ గంగు, ఆయన ప్రతీక్ చటర్జీ, ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు జగన్నాథుని తలుచుకో, హరే కృష్ణ మహామంత్రం జపించుకో అని. వాళ్ళు అదే చేస్తూ ఉంటే మందిరం నుంచి ఒక వెలుగు వచ్చిందంట. ఆ వెలుగు వాళ్ళు ఇంటికి వెళ్లే వరకు దారి చూపించిందంట. ఆ విధంగా ఆయన రామ్జీ చెప్తాడు ఈ విషయాన్ని, ఆయన పెద్ద అయిపోయిన తర్వాత కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా మనము ఈ జగన్నాథుడి యొక్క లీలలన్నీ ఎలా చర్చించుకుంటున్నామంటే, మనకి జగన్నాథుడి యొక్క మనము నరసింహస్వామి మందిరం ఉంది కదండి మాయాపూర్లో, మాయాపూర్లో ఉన్న నరసింహస్వామి కథ తెలుసుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. ఆ నరసింహస్వామికి పూజ అర్చన చేసే వాళ్ళు నైష్టిక బ్రహ్మచారులు, వాళ్ళు జాన్నివాస్ ప్రభు మరియు పంకజాంగ్రి ప్రభు. వాళ్ళిద్దరు కూడా ఫారినర్స్, వాళ్ళిద్దరు కూడా కవల పిల్లలన్నమాట. ఎప్పుడు కూడా అక్కడే ఉండి స్వామికి సేవ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి తెలిసిన లీలల్ని వాళ్ళు చెబుతుండగా ఈ ప్రతీక్ చటర్జీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు భక్తులు, వాళ్ళందరూ ఆయనతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన లీలలు, గ్రామస్తులు చెప్పిన లీలలన్నీ కూడా వాళ్ళకి తెలిసినవి భక్తులు చెప్తుండగా విని దాన్ని పుస్తకంగా రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని మాత్రం ఈ రోజు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం. ఎవరైనా రాజాపూర్ జగన్నాథుడి లీలలు చెప్పాలి అంటే ఆ పుస్తకంలోనే ప్రామాణికంగా తీసుకొని చెప్తారనమాట. అలా జగన్నాథుడికి ఎంతో బాగా సేవ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఈ ప్రతీక్ చటర్జీ అనుకున్నాడు అనమాట తర్వాత ఏమిటి అంటే, నేను ఇంకా ఈ నాకు వయసు పెరుగుతుంది, ఇంకా నేను ఎన్ని రోజులు ఈ పూజ అర్చన చేయగలనో లేదో తెలియదు అని ఆయన ఏమనుకుంటాడంటే, ఒకసారి మన ఇస్కాన్ భక్తులందరూ కూడా రాజాపూర్ వెళ్ళి అక్కడ ఆయన దర్శించుకొని కీర్తన చేస్తూ ఉంటారు. ఆ కీర్తనలో భాగంగా మా గురు మహారాజ్ జయప్రదాక మహారాజ్ కూడా ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఆయన ప్రతీక్ చటర్జీ అడుగుతారు, స్వామి ఇంకా నేను మేము జగన్నాథుడికి నేను ఇంకా చెయ్యలేను, నా వయసు కూడా అయిపోతుంది, నేను పూర్తిగా అన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీరే ఇక్కడి నుంచి ఈ జగన్నాథుడి యొక్క బాధ్యత తీసుకోండి అని అడుగుతారనమాట. అడిగితే ఇంకా గురు మహారాజ్ అందరినీ అడుగుతారు, అడిగితే వెంటనే వాళ్ళందరూ ఓకే అంటారు, ఇంకా మనమే చూసుకుందాం బాధ్యత. అయితే ఎప్పుడైనా ఇస్కాన్ ఏదైనా మందిరాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది అంటే ఏం చేస్తుంది అంటే, ముందుగా పూర్తిగా ప్రభుపాదుల వారు పక్కాగా అన్ని పాటించేవారు, మనకి అగ్రిమెంటు సేల్ డీడు అన్ని చూసుకొని కరెక్ట్ గా ఆ భూమి ఆ దేవస్థానము ఎవరెవరి పేరు మీద ఉంది అందరితోని సంతకం చేయించుకొని కరెక్ట్ గా అయిపోయినప్పుడు మాత్రము వీళ్ళు వెళ్ళి ప్రారంభిస్తారనమాట. అందుకని ఇవన్నీ ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఇంకా జగన్నాథుడు ఎటువంటి లీలల్ని చేశాడు వీళ్ళు చెప్పారు, కానీ ఇంకా పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆ మధ్యలో చాలా లీలలు జరిగాయి, అవి మాత్రం ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నాము. ఆ తరువాత ఏం జరిగిందండి, ఆయన అల్లుడు మనవరాలు ఏం చేశారంటే, సరే ఇంకా మనం ఎలా అయినా కానీ ఇస్కాన్ భక్తులకి చెప్పేశాం కదా, వాళ్ళు చూసుకుంటామన్నారు కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే, అల్లుడు మనవరాలు ఆ శ్రీమంత దివి పొదిలేసి పక్కన ఉన్న వేరే గ్రామానికి వెళ్ళిపోతారనమాట. వేరే గ్రామంలో వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటే జగన్నాథ్ వాళ్ళ కలలో కనిపించి
చాలా కోపం వస్తుంది జగన్నాథ్కి. నువ్వు ఇక్కడ పట్టుకొని గట్టిగా అడుగుతూ ఉంటారు ఏమనంటే, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా మీరు? మీరు ఎప్పుడు కానీ అక్కడే ఉండాలి కదా, అక్కడే ఉండి నాకు సేవ చేయాలి కదా, నన్ను వదిలేసి మీరు అసలు ఎలా వెళ్ళిపోయారు అని జగన్నాథుడు కోపంగా అడుగుతూ ఉంటాడనమాట. అడుగుతూ ఉంటే, సరే స్వామి, మేము ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళము అని మళ్ళీ తిరిగి వస్తారు సీమంత ద్వీపుకి వచ్చి అక్కడే మళ్ళీ నివాసం ఉంటారు. అయితే తర్వాత ఇస్కాన్ భక్తులు బాధ్యత తీసుకున్న తర్వాత కూడా ఆ కుటుంబ సభ్యులు వచ్చి రోజు దర్శించుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా కొన్ని రోజులు దర్శించుకోలేదనుకోండి, 4-5 రోజులు, వాళ్ళ కుటుంబంలో ఏది చాలా బాగా మంచిగా జరగదండి, అంటే వాళ్ళకి నచ్చదు. ఇంకా వెంటనే వెళ్ళి మళ్ళీ వచ్చి జగన్నాథుని దర్శించుకొని ఆయనను పలకరిస్తే కానీ ఊరుకునేవాడు కాదంట. అంటే ఆయనకి వాళ్ళంటే చాలా ఇష్టం. జగన్నాథుడిని మనం ఎలా ప్రేమిస్తామో భక్తుల్ని కూడా ఆయన అలానే ప్రేమిస్తాడు, అలానే ఇష్టపడతాడు. అలానే ఇంకా స్వామివారు అక్కడ ఉన్న భక్తుల ప్రతి ఒక్కళ్ళతో కూడా ఆయన ఆయన పూర్తిగా అంటే ప్రేమని ఇవ్వడమే కాదు, ప్రేమని ఇస్తూ ఉన్నారు, దాన్ని పొందడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, అయితే ఈ జగన్నాథుడికి వీళ్ళందరూ కూడా సేవలు చేస్తూ ఉంటే ఈ ప్రతీక్ చటర్జీ కుటుంబము ఇంకా అప్పటికి ఇస్కాన్ భక్తులకి ఇవ్వలేదు. అయితే వాళ్ళు అనుకున్నారంట, ఆ చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మిన్స్ ఈ జగన్నాథుడిని మనం తీసుకుని వెళ్ళి మన ఊర్లో ఉంచుకొని మనం సేవలు చేద్దాం అని వాళ్ళు జగన్నాథుడిని తీసుకొని ఆ అడవిలో కొంత దూరం వెళ్ళిపోయారంట కూడా. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి నేచర్స్ కావాలంటే బాత్రూమ్కి వెళ్ళాలనిపించింది. వెళ్ళేసి వచ్చే లోపల జగన్నాథుడు ఇంకా లేవట్లేదంట, ఎంత ప్రయత్నం చేసినా లేవట్లేదు. అయితే వాళ్ళ ఊరికి వెళ్ళి ఇంకా చాలా మందిని తీసుకొని వచ్చారు, 13 మందిని తీసుకొని వచ్చి వాళ్ళందరూ కలిసి ప్రయత్నం చేసినా కానీ జగన్నాథులు కదలట్లేదు. అప్పుడు మళ్ళీ మందిరానికి అక్కడికి వెళ్ళి ఆయన సాయంత్రం సమయంలో, అది 3-4 సమయంలో అనమాట, వెళ్ళి ఆ ప్రతీక్ చటర్జీకి చెప్తారు, మేము జగన్నాథుని తీసుకొని వెళ్ళాము కానీ జగన్నాథుని మాతో రానంటున్నారు, మీరే వెళ్ళి తెచ్చుకోండి జగన్నాథుని అని చెప్పి వెళ్ళేసి వెళ్తారనమాట. ఈయన ప్రతీక్ చటర్జీ వెళ్ళి వెంటనే ఇట్లా పట్టుకొని ఇట్లా ఎత్తగానే వచ్చేస్తారంట, ఆయన తెచ్చి మళ్ళీ మందిరంలో పెట్టుకొని పూజ చేస్తారు. అంటే ఆయన కోరుకుంటేనేమో చాలా సులభం, ఆయన కనుక ఇష్టపడకపోతే ఎవ్వరు కూడా ఆయన్ని అక్కడి నుంచి కదిలించలేరు, అంత గొప్పవాడనమాట. ఇది చూడండి, ఇక్కడ స్నానయాత్ర జరిగిన సమయంలో ఒకసారి ఏం జరుగుతుంది అంటే, అందరూ భక్తులందరూ కూడా వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్తారు. అలా ఒక భక్తుడు ప్రసాదం తీసుకున్నాడంట, తీసుకొని ఆయన దాన్ని తీసుకొని తర్వాత తన పక్కనే ఉన్న ముస్లిం ఆయన స్నేహితుడు ఆయనకి ఇచ్చాడు ప్రసాదాన్ని. ప్రసాదాన్ని ఇస్తే, మేము ఇవన్నీ నమ్మము, ఈ ప్రసాదము మాకు అవసరం లేదు అని ఆయన తీసుకోడు. తీసుకోకపోతే ఆ రోజు రాత్రి కలలో కనిపించి ఆయనకి బలదేవుడు ఇలా కోపంతో, నా తమ్ముడు ప్రసాదం నువ్వు తీసుకోవా అని కోపంతో కొడుతూ ఉన్నాడనమాట. కొడుతూ ఉంటే ఆయనకి చాలా భయం వేస్తుంది. తెల్లారి పొద్దున్నే వస్తాడు మందిరానికి, మందిరానికి వచ్చి మీరు నాకు ప్రసాదం ఇవ్వండి ప్రసాదం ఇవ్వండి అంటారు. అంటే ఇంకా మేము ఆఫర్ చేస్తున్నాం బోగా ఇప్పుడే, కాసేపట్లో ఇస్తాం కూర్చో అంటే, ఆ లేదు లేదు నాకు ప్రసాదం కావాలి కానీ ఇప్పుడు ప్రసాదం కాదు, నిన్నటి ప్రసాదం ఇవ్వండి, ఆ కిచడీ ప్రసాదం కావాలి. నిన్నటి కిచడీ ప్రసాదం ఎందుకు, నీకు ఏం జరిగింది అసలు చెప్పు అంటే, నిన్న నాకు ఎవరో జగన్నాథ్ కిచడీ ప్రసాదం ఇచ్చారు కానీ నేను అది తీసుకోలేదు. అయితే ఇక్కడ ఉన్నారు కదండి, ఆయన తెల్లగా ఉన్నాడు కదా, ఆయన వచ్చి నన్ను ఎలా కొడుతున్నాడో, కొడుతుంటే ఈ పక్కనే ఉంది కదా ఈవిడ పసుపు రంగులో, ఈమె నన్ను ఇంకా కొట్టు ఇంకా కొట్టు అని చెప్తుంది. పాపం ఈ నల్లగా ఉన్నాడు కదా, ఈయన కొంచెం ఆపాడండి, లేకపోతే నన్ను ఇంకెంతగా కొట్టేసేవాడో అని చెప్తాడనమాట. అని నిన్నటి ప్రసాదం ఎక్కడైనా ఉంది వెతికి వెతికి వాళ్ళు ఇస్తారు, ఇస్తే అది తీసుకొని వెళ్తాడు. అలా జగన్నాథుడికి ఎన్నో లీలలు అనమాట. ఆయన ప్రతి ఒక్కటి, కొన్ని లీలలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి, కొన్ని కొన్ని ఇంకా కోపంగా కూడా స్వామివారు కొన్ని చూపించారు. ఒక దొంగ వచ్చాడు జగన్నాథ స్వామికి. ఎవరు వచ్చారు మాతాజీ? హరే కృష్ణ. దొంగ వచ్చాడు బలభద్రుడికి, బలదేవుడికి చాలా కోపం. ఆ కోపం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క కొడుకు ఆయన ఎవరు అంటే సాంబుడు, సాంబుడు జాంబవతి యొక్క కొడుకు.
సాంబుడు ఏం చేస్తాడంటే దుర్యోధనుని యొక్క కూతురు లక్షణని కిడ్నాప్ చేసుకొని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు ఈ కౌరవులు సరిగ్గా ప్రవర్తించరనమాట, వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి వస్తారు. అప్పుడు బలరాముడికి ఎంత కోపం వస్తుందంటే, కోపం వచ్చి అసలు మీరు ఆల్రెడీ మా వాడు తీసుకొని వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు మీరు యుద్ధానికి రావడం ఏంటి, మీకింత పొగరా అని చెప్పి ఈ మొత్తము ఈ వీళ్ళ వీళ్ళ ఉంటుంది కదండి కౌరవుల యొక్క వంశము, ఆ వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి నేను ఈ హస్తినాపురాన్ని మొత్తం తీసుకొని వచ్చి సముద్రంలో కలిపేస్తానని హస్తినాపురం మొత్తాన్ని ఆ నాగలితోని లేపి లాగుతూ ఉంటాడనమాట సముద్రంలోకి. వాళ్ళు అప్పుడు భయపడిపోయి, ఇది ఇంకా కురుక్షేత్ర మహాసంగ్రామం జరగలేదు అప్పటికి, వాళ్ళందరూ భయపడిపోయి బలరాముడికి ఇంకా వాళ్ళు సంధి చేసుకొని ఒప్పుకుంటారనమాట. ఆయనకు అంత కోపం, ఆయనకి రాముడు చేసిన పనికి అలా అంటేనే కోపం వస్తే, ఇంకా జగన్నాథుని ప్రసాదం తీసుకోకపోతే ఎంత కోపం వస్తుందండి, బలరాముడికి చాలా కోపం అన్నమాట. మనకి ఈ బలరాముడికి కృష్ణుడు అంటే ఎంత ఇష్టం అనేది మనకి పూరిలో జగన్నాథుడి యొక్క క్షేత్ర మహిమల్లో కూడా మనము భక్తులతో బలరాముడు అలానే ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఆయనకి ఆయన తమ్ముడు కృష్ణుడు అంటే చాలా ఇష్టం, ఎవరైనా ఆయనకి సరైన గౌరవం ఇవ్వకపోతే చాలా కోపం వస్తుంది. అలా ఇంకొకసారి ఏం జరుగుతుంది అంటే, అక్కడికి ఒక దొంగ వస్తాడనమాట. దొంగ వచ్చి ఏదైనా మందిరంలో దొంగతనం చెయ్యాలి అనుకుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు ఏమిటంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చెయ్యి, కానీ ఈ మందిరంలో మాత్రం నువ్వు అలాంటి చెయ్యకు. ఇక్కడ జగన్నాథుడికి చాలా కోపం ఎక్కువ, చాలా హాని జరుగుతుంది మనకి అని వద్దు అని చెప్పినా, మీకు సెంటిమెంట్స్ ఎక్కువేమో, మీరు అలాంటివి ఏమన్నా పట్టించుకుంటారేమో, నాకు అలాంటివి ఏం లేవు అని వెళ్ళి ఏదో దొంగతనం చేసుకొని వస్తాడు. ఆ తరువాతనే ఆయనకి అది ఆయన బుద్ధి, దొంగ బుద్ధి, వెళ్ళి ఇంకెక్కడ దొంగతనం చేస్తాడు. చేస్తే ఎక్కడైనా దొంగతనం చేస్తే ఏం జరుగుతుంది, వాళ్ళు పట్టుకోవడం లేకపోతే నాలుగు కొట్టడం, పోలీసులకు అప్పగించడం అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చేశారంటే, వాళ్ళు ఎక్కడైతే ఈ దొంగతనం చేశారో వాళ్ళు ఆ దొంగ యొక్క రెండు చేతులు కట్ చేసి పోలీసులకు అప్పగించారంట. అప్పుడు ఆయనకు అనిపించింది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను అని పోలీసుని రిక్వెస్ట్ చేస్తాడు, నన్ను ఎలా అయినా సరే ఒక్కసారి జగన్నాథుడి దర్శనానికి తీసుకొని వెళ్ళండి, తర్వాత నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు అని జగన్నాథుడి దర్శనం చేసుకొని ఆయనకి సారీ చెప్పి చంపలేసుకుంటాడు అనమాట. తరువాత ఒక బాలిక ఏం చేస్తుందంటే, ఈ మందిర ప్రాంగణంలో ఆడుకుంటూ ఉంటుంది, ఆడుకుంటూ పూర్తిగా కాళ్ళు మొత్తం చాపి పాదాలని జగన్నాథ్ వైపు డైరెక్ట్ గా చూపిస్తూ ఉంది. చూపిస్తూ ఉంటే అందరు చెప్తారు, ఆయన ఎవరనుకున్నారు, ఠాకూర్జీ, ఆయన భగవంతుడు, నువ్వు అలా కాళ్ళని చూపించకూడదు అంటే ఆమె అంత పట్టించుకోకుండా లెక్క లేకుండా మాట్లాడుతుంది అనమాట, ఏం కాదు అన్నట్టుగా. ఆ తరువాత 3 రోజుల్లోనే ఆమెకి ఏదో వ్యాధి వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి 2 కాళ్ళు తీసేస్తారనమాట. అంటే ఇక్కడ మనము చూసి మనమేమి భయపడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనము ఏం తెలుసుకోవాలంటే, ఎవరికైతే తెలియదో తెలియని వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు ఆ ముస్లిం అతనికి తెలియదు, అందుకని ఓన్లీ చెప్పారు, ఓన్లీ కొట్టారంటే భయపెట్టారు. కానీ ఇక్కడ ఈ దొంగ కానీ ఈ బాలిక కానీ తెలిసి ఎవరైనా చెప్తున్నా కానీ వినకుండా పట్టించుకోకుండా ప్రవర్తించారనమాట అహంకారంతో. అలాంటి వాళ్ళకు మాత్రం పెద్ద శిక్ష వేశాడు. పట్టించుకున్న వాళ్ళకి, చెప్పింది తెలియకుండా చేసిన వాళ్ళకి చిన్న చిన్న శిక్షలు వేశాడనమాట. అంటే ఆయన శిక్ష వేసినట్టు అనిపిస్తుంది, ఆయన శిక్ష కూడా మన మీద చూపించే కరుణ కృపనే కృపనే అని మనం ముందు తెలుసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు జగన్నాథ మందిరంలోకి వచ్చి, ఇప్పుడు మనం మందిరంకి వెళ్తున్నాం అనుకోండి, ఖాళీగా కూర్చున్నప్పుడు కూర్చోరు పిల్లలు, ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒకటి ఆడుకోవడము, విసరడము, ఆ పడేయడము అలాంటివి చేస్తూ ఉంటే ఒక బావి ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న రాళ్ళని విసురుతూ ఉన్నాడనమాట. విసురుతూ ఉంటే రాళ్ళని ముక్కలైపోయి అటు ఇటు పడిపోతున్నాయి రాళ్ళని, అలాగే ఆ సిమెంట్ ఆ ఇటుకల్లో ఏదో. ఆ రోజు రాత్రి ఆయనకి బలరాముడు కల్లో కనిపించి, ఇది ఏమనుకుంటున్నావు నువ్వు, ఇది ఏమన్నా మీ నాన్నగారి సొమ్ము అనుకుంటున్నావా, ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అని బాబుని వచ్చి తిడతారనమాట. వెంటనే ఆయన తెల్లారి వచ్చి అక్కడ ఉన్న ఇటుకలన్నింటినీ తీసి, ఆయన పడేసినవి అవన్నీ సరిచేసి పక్కకు పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకొక అతనేమో జగన్నాథుడికి అక్కడ మందిరం కన్స్ట్రక్షన్ లో వాడాలని మార్బుల్స్ తెచ్చిపెట్టారు.
తెచ్చి పెడితే ఆ మార్బుల్స్ రోజుకు ఒక మార్బుల్ తీసుకోవడము, దాని మీద ఏదో ఒక టవల్ ఒకటి వేయడము, ఇంటికి తీసుకొని వెళ్ళడం. అలా చాలా మార్బుల్స్ తీసుకెళ్ళి వెళ్ళాడనమాట. ఒకరోజు ఏం చేశాడు, మొత్తం మార్బుల్స్ అన్నిటిని కూడా ఒక బండిలో వేసుకుని తీసుకొని వచ్చాడు. ఏంటండి మార్బుల్ ఎందుకు తీసుకొని వచ్చారు మీరు అని అడిగితే ఆయన చెప్పాడు, నన్ను క్షమించండి, ఈ మార్బుల్స్ నేను తేలేదు, ఈ మందిరానివే, కానీ నేను తీసుకుని వెళ్ళాను, నాకు స్వామి బాగా బుద్ధి చెప్పాడు కలలో, అందుకే మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చాను. అంటే చూడండి ఇక్కడ ఈయన కూడా తప్పు చేశాడు, కానీ తెలియక చేసిన వాళ్ళకి శిక్ష తక్కువ, తెలిసి చేస్తే వాళ్ళకు మాత్రము శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అలా మనకి పూర్తిగా మొత్తము అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్నాథుడి యొక్క మందిరం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా జగన్నాథుడి యొక్క భక్తులే. అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే, దామోదర మహారాజు వచ్చారు మందిరానికి. వచ్చినప్పుడు అక్కడ ప్రసాదం సేవ చేస్తూ ఉన్నారన్నమాట. సేవ చేస్తూ ఉంటే ఆ భోగ అంత ప్లేట్లో సర్దుకొని తీసుకొని వచ్చారు. సర్దుకొని తీసుకొని వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఎవరు చూడకుండా ఎవరైనా కానీ మనం భోగ తయారు చేసి దేవుడికి సమర్పించక ముందు వండిన వాళ్ళు మాత్రమే చూడాలి. ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు, వండిన వాళ్ళు, దేవుడికి ఆఫర్ చేసిన వాళ్ళే చూడాలి, అందరూ చూడకూడదు. కుక్కలు కూడా చూడకూడదు ఎప్పుడు కూడా. మనం గుర్తుంచుకోవాలి, కుక్కలు దేవుడికి భోగ సమర్పించక ముందు చూడకూడదు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఉంటే మనం ఏం చేయాలంటే, ఆ భోగ ప్లేట్ మీద ఏదైనా ఒక నాప్కిన్ కానీ టవల్ కానీ వేసుకొని వెళ్ళాలి. ఆయన ఏం చేశాడు, తీసుకొని వచ్చాడు, దాని మీద ఏం కప్పలేదు, అలా అక్కడ పెట్టి ఏమో సర్దుతున్నాడు. సర్దుతుంటే ఆయన దామోదర మహారాజు కనిపించింది, ఏంటి ఇలా చేస్తున్నాడు ఈయన, పైన ఏమీ కప్పలేదు, ఇక్కడ కుక్కలు వచ్చి చూసే అవకాశం ఉంటుంది, కానీ పూజారికి చెప్పాలి అంటే ఆలోచిస్తున్నాడు అనమాట. ఏమనుకుంటాడో, బాధపడతాడేమో, ఎలా చెప్పాలి అని మొహమాట పడుతుంటే అక్కడ ఎవరున్నారంటే, మందిరంలో ఆ పూజారి మళ్ళీ ఆ మహారాజు ఇద్దరే ఉన్నారు. ఆయన జపం చేసుకుంటూ ఉన్నారు, ఆయనేమో భోగ ఆఫర్ చేయడానికి సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి ఒక వృద్ధ వయసులో ఉన్న స్త్రీ వచ్చి తెల్లని దుస్తులు వేసుకొని వచ్చిందంట. వచ్చి పూజారిని తిడుతుంది, నీకు అసలు ఏ మాత్రం జ్ఞానం లేదా, ఎలా జగన్నాథుడికి సేవ చేయాలో కూడా నీకు తెలియదా, ఇలా అయినా నువ్వు భోగ తీసుకుని వెళ్ళి సమర్పించేది దేవుడికి, ఒక టవల్ కూడా కప్పవు, ఏమి కప్పవు, దాని మీద కుక్కలు వచ్చి చూస్తే అని తిట్టేసి వెళ్ళిపోతుందన్నమాట. ఆయన వెంటనే, అమ్మా క్షమించు, ఇంకెప్పుడు అలా చెయ్యను అని చెప్తారనమాట. ఎందుకంటే ఇలా పిలవగానే అనుకోగానే అక్కడ జరిగిపోతుంది. అలా ఎన్నో ఎన్నో ఉన్నాయి లీలలు. అందుకని మనకి జగన్నాథుడి యొక్క ప్రసాదము ఎంత ప్రాముఖ్యమైందంటే మనకి అనిపిస్తుంది. జగన్నాథుడి యొక్క ప్రసాదము ఓన్లీ మనము ఏమీ చెయ్యకుండా, అంటే జపం చెయ్యకుండా, ఇంకా గొప్ప గొప్ప సేవలు ఏం చెయ్యకుండా, కేవలము జగన్నాథుడి యొక్క ప్రసాదాన్ని తీసుకున్నా కానీ భగవద్ధామానికి వెళ్ళొచ్చంట. భగవంతుడు మనకి ముక్తిని కలిగిస్తాడు. ఎలా అంటే, ఇప్పుడు మనకు అనిపిస్తుంది అంటే అది ఎలా మాతాజీ, కేవలం ప్రసాదం తింటే సరిపోతుందా అంటే, ప్రసాదం కేవలం ప్రసాదం మాత్రమే తినాలి. మనం ప్రసాదంతో పాటుగా ఇంకా మనకు నచ్చింది ఏదో ఒకటి తినడం కాదు, కేవలం ప్రసాదం తినాలి అంటే ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి, అక్కడ ప్రసాదం తీసుకోవాలి, అదే చైతన్యంలో ఉంటాము, ఇంకా వేరే ఆలోచనలు రావు మనకి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్తారు. ఇప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాల్లో భగవంతుడి యొక్క కృప ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎవరైనా బృందావనకి వెళ్ళారా మాతాజీ, ఇంతకుముందు భక్తులతో కలిసి బృందావనకి ఎవరైనా వెళ్ళారా? వెళ్ళాం మాతాజీ, నేను వెళ్ళలేదు. భక్తులతో కలిసి బృందావన్ వెళ్ళారుగా మాతాజీ, ఏం చేశారు బృందావన్కి వెళ్ళినప్పుడు? మనకి బృందావన్లో భగవంతుడి కృప ఎలా దొరుకుతుంది, కృష్ణ కృప ఎలా దొరుకుతుంది బృందావనంలో? గుడి భజన ద్వారా టెంపుల్స్ మాతాజీ, చూసాం మాతాజీ. ఎక్కడికి వెళ్ళినా దర్శనం చేసుకుంటాం మాతాజీ, దర్శనం కామను. అక్కడ బృందావన్ మట్టిలో పొర్లుతాయి అని అంటారు మాతాజీ. బృందావనికి అవును వెళ్తే, మాతాజీ, అక్కడ బృందావనికి వెళ్తే అక్కడ బృందావన మట్టిలో దొర్లాలి. మనం బృందావన మట్టిలో దొర్లకుండా, బృందావన మట్టి పూసుకోకుండా బృందావనికి వెళ్ళినా కానీ
ఇక చదువుకోలేదు ఆ అని. బృందావన్ యొక్క ఆ దర్శనం పూర్తవదనమాట. అలానే మట్టి మాయాపూరికి కూడా వెళ్తే తెచ్చుకున్నాం మా తల్లి. తెచ్చుకున్నారు, మాయాపూరికి వెళ్తే మాయాపూరిలో మనము గంగా స్నానం చేయాలి. జగన్నాథ్ పూరికి వెళ్తే మనం అక్కడ జగన్నాథుడి యొక్క ప్రసాదం తీసుకోవాలి. జగన్నాథుడి యొక్క కృప కేవలం ప్రసాదం ద్వారానే దొరుకుతుంది. ఇంకా మనం కష్టపడి ఏ సేవ చేయకపోయినా పర్వాలేదు, జగన్నాథ్ ప్రసాదం అంత ప్రాముఖ్యమైనది అనమాట. ఇప్పుడు మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు, ప్రసాదం తీసుకున్న తర్వాత మనకి ఎలా ఉంటుందంటే నోరు పుక్కిలించి ఊసేస్తాము. కానీ ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ప్రసాదం తినకముందు నోరు కడుక్కోండి, ప్రసాదం తిన్న తర్వాత నీళ్లు తాగండి, ఇంకా ఏమన్నా ఉంటే టూత్ పిక్ తో తీసుకోవాలి, కానీ ప్రసాదంని అసలు ఉమ్మి కూడా వేయొద్దు అని చెప్తారనమాట. అంత గొప్పది ఈ ప్రసాదం. అయితే అగ్ని పురాణంలో మనకి వివరిస్తూ ఉన్నారు ఏమిటి అంటే, ఎవరైతే ప్రసాదం తీసుకుంటారో వాళ్ళు ప్రసాదం కనుక వేస్ట్ చేస్తే ఒక మెతుకుకి ఎన్నో జన్మలు ఉన్నాయంట, 10 జన్మలు. అంటే మనము టెంపుల్స్ లో కొన్నిసార్లు ప్రసాదం వేస్ట్ అవుతూ ఉంటుంది, కానీ మనం ఎప్పుడు కూడా ప్లేట్లో పెట్టుకున్న ప్రసాదాన్ని వేస్ట్ చేయకూడదు, అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనకి చైతన్య చరితామృతంలో కూడా ముందు ప్రసాదానికి ప్రాముఖ్యత ఇస్తారు. జగన్ ఒకసారి చైతన్య మహాప్రభు ఉదయం లేవగానే ప్రాతకాల సమయంలో ప్రసాదం తెచ్చి సార్వభౌమ భట్టాచార్యకి ఇస్తే ఆయన అప్పుడే లేచారు, కానీ వెంటనే తీసేసుకున్నారనమాట ఇవ్వగానే. అంటే జగన్నాథ్ యొక్క ప్రసాదానికి ఎప్పుడు కూడా మనం వెయిట్ చేయించకూడదు, వెంటనే తీసుకోవాలన్నమాట. ప్రసాదం తీసుకోవడం అంత ముఖ్యం. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఇది ముఖ్యంగా ఒకరోజు అప్పటికి ఇంకా మొత్తము ఆ ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా సంతకం పెట్టలేదు, పూర్తిగా ఇస్కానికి హ్యాండ్ ఓవర్ అవ్వలేదన్నమాట. అయితే ఇస్కానికి ఇంకా హ్యాండ్ ఓవర్ అవ్వలేదు కాబట్టి గురు మహారాజ్ చెప్పారు, ఇంకా మనం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అక్కడ సేవలు ప్రారంభిద్దాం అని. అయితే అంతకు ముందే ఒక బ్రహ్మచారి ఏం చేశాడంటే, రోజు మనకి మాయాపూర్ నుంచి క్యారియర్ లో అది భోగా తీసుకొని జగన్నాథుడికి సమర్పిస్తూ ఉన్నాడు. అది గురు మహారాజ్కి తెలియదు. ఈయనేమనుకున్నారు, అయ్యో నేను చెప్పకుండా ప్రారంభించాను, ఇప్పుడు చెప్తే ఏమంటారో, ముందే చేశాను అని అని సడన్ గా భోగా తీసుకొని వెళ్ళడం మానేస్తారనమాట. అప్పుడు ఇంకా ఏం జరుగుతుంది అంటే, ఆ సమయంలో భోగా తీసుకొని వెళ్తూ ఉన్నారు, వెళ్తూ ఉంటే ఇంకా ఆప్ చేయలేదు మా మహారాజు, అప్పటికి చెప్పలేదు. భోగా తీసుకొని వెళ్తూ ఉంటే క్యారేజ్ లో అన్ని తీసుకొని అన్ని అక్కడ వెళ్ళి తీసుకొని ఇంకా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత చూస్తే ఆయన బ్యాగ్ లో తులసి లేదు, అక్కడెక్కడ కూడా పక్కన తులసి మొక్క లేదనమాట. ఎందుకని, తులసి మొక్క లేదు కాబట్టి ఏం చేశారంటే, ఆయనకి అక్కడ మందిరానికి ఇంకా తలుపులు లేవు, ఒకవేళ మందిరానికి ఏమో తలుపులు లేవు, ఇక్కడ తులసి మొక్క నేను తీసుకురాలేదు, ఏం చేయాలి, ఒకవేళ ఎవరైనా కుక్కలు వచ్చినా ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి చూసినా ఆ బాగుంది ఏదైనా ఒక స్వీట్ తీసుకున్నా అది అపరాధం అవుతుంది, మరి ఏం చేయాలని ఆయన పెట్టి, స్వామి నేను ప్రసాదం తులసి మర్చిపోయాను, నువ్వు నన్ను క్షమించి ఈ రోజుకి నువ్వు ఒక్కరోజు ఎలా అయినా అడ్జస్ట్ అయ్యి ప్రసాదం తీసుకో అని చెప్పి ఆయన ఆఫర్ చేసి బయటకు వచ్చి ఆ గాయత్రి జపము మరియు హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకున్నారనమాట. చేసుకొని లోపలికి వెళ్ళి చూస్తే ఆ మొత్తం అన్నం మధ్యలో వేశారు కదా, అన్నం రాశిలో ఒక 10 అడుగుల తులసి మొక్క బయటకు వచ్చిందంట. అంటే జగన్నాథుడు ఏం చెప్తున్నాడంటే, తులసి లేకుండా నేను ప్రసాదం తీసుకోవడం అనేది అసాధ్యం, ఒకవేళ నువ్వు మర్చిపోతే నేనే తెచ్చి పెడతాను, కానీ తులసి లేకుండా నేను స్వీకరించను అని చెప్తున్నారనమాట. అర్థమైందా మాతాజీ, తులసి ఎంత గొప్పదో హరి భగవంతుడికి. బోల్ మాతాజీ, హరి బోల్, హరి కృష్ణ మాతాజీ. అర్థమైంది. అర్థమైందా మాతాజీ? అయితే ఏం చేశాడు ఈ బ్రహ్మచారి, మహారాజుకి చెప్పకుండా భోగ సమర్పించడం మానేశాడు. అప్పుడు రాత్రి ఆ రోజు పూజారికి జగన్నాథ్ కలలో కనిపించారంట, కనిపించి జగన్నాథుడు సుభద్రమాయి మరియు బలదేవుడు పరిగెత్తుతూ ఉన్నారంట. పరిగెత్తుతూ ఉంటే, స్వామి స్వామి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు పరిగెత్తుతున్నారు, ఈ మందిరంలోంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు, అంటే నేను ఏం చెయ్యను, నువ్వేవో నాకు అక్కడ భోగా పెట్టవు, మాయాపూర్లో అక్కడ చంద్రోదయ మంచి మందిర్లో మంచిగా భోగా పెడుతున్నారు, మీ ముగ్గురం అక్కడికి వెళ్ళి తినేసి వస్తాంది అని చెప్పేసి పరిగెత్తుతున్నారంట నైట్ కల్లో.
ఇదే విషయాన్ని వెళ్ళి గురు మహారాజ్కి చెప్తారనమాట ఆయన పూజారి. చెప్తే ఆయన అడుగుతారనమాట, అదేంటి మన దగ్గర నుంచి ఏమైనా ఇంతకు ముందే ప్రసాదం వెళ్ళిందా స్వామి వారికి అంటే, అప్పుడు ఒక బ్రహ్మచారి చెప్పాడు, అవును స్వామి నేను కొన్ని రోజులు తీసుకొని వెళ్ళాను, మీరు వద్దన్నారు కదా అని మానేశాను. అది అలా ఎలా చేస్తావు, నేను ఆల్రెడీ తీసుకొని వెళ్తున్నాను, నాకు చెప్పాలి కదా, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అని మందలించాడనమాట. అప్పటి నుంచి మళ్ళీ ప్రతిరోజు కూడా ఖచ్చితంగా వెళ్తుందనమాట. ఇంకా అలా ఆయనకి ప్రతిరోజు భోగ సమర్పిస్తున్నారు. ఆ తరువాత ఇంకా అన్ని ప్రారంభం, ఒకడ మందిరము చూసుకోవడము, చుట్టూ ఒక కిచెన్ ఏర్పాటు చేసుకోవడము, మాయాపూర్ అది రాజాపూర్లో అన్ని ఏర్పాట్లు జరిగిపోతూ ఉన్నాయి. అక్కడ ఉన్న మనం ఇందాక చెప్పుకున్నాం జాన్నివాస్ పనియు ప్రంకజాంగ్రి ప్రభు, ఆ జాన్నివాస్ ప్రభుకి అనిపించింది అనమాట మనసులో, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు జగన్నాథుడు, పూరి నుంచి వచ్చాడు. అక్కడ పూరిలో ఎలా పెడతారు ఆయనకి, ప్రతిరోజు ప్రతి రోజుకి ఎన్నిసార్లు చెప్పని పోగు పెడతారు, మరి ఇక్కడికి వస్తే నీకు చెప్పని పోగు లేదు, నేను స్వామి నీ కోసం ఒక నెల రోజులు చెప్పని పోగు అంటే 56 రకాల వంటకాలు నేను పంపిస్తాను నీకు, నీకు భోగ ఆఫర్ చేస్తాం, నెల రోజుల తర్వాత మాత్రం మా దగ్గర అంత ధనం లేదు, నీ ఏర్పాటు నువ్వే చేసుకుంటే కనుక ఎప్పటికీ పెడతాం, నువ్వే నీ ఏర్పాటు చేసుకో, నెల రోజులు మాత్రం మా బాధ్యత అని చెప్పగానే అదే రోజు కొంతమంది భక్తులు వస్తారు. భక్తులు వచ్చినప్పుడు ఆయన ఆలయం మొత్తం కూడా చూపించి వాళ్ళకి చెప్పాడనమాట, జగన్నాథ్కి మేము చెప్పను బో, ఆయన వాళ్ళకి ప్రసాదం పెడతారు. ఆ రోజు సమర్పించింది, పెట్టిన తర్వాత మేము ఇలా అనుకున్నామండి, నెల రోజులు చెయ్యాలని అనుకున్నాము, ఆ తర్వాత జగన్నాథుడి యొక్క కృప ఉంటే తర్వాత మళ్ళీ మేము దీన్ని కొనసాగిస్తాం అని చెప్పగానే ఆయన వెంటనే, అవునా అయితే నేను తర్వాత 2 నెలలకి నేను మీకు స్పాన్సర్ చేస్తాను అని ఈ విషయాన్ని వెళ్ళి ఈయన జాన్నివాస్ ప్రభు మాయాపూర్లో మందిర్లో చెప్తున్నారనమాట. ఇలా నేను అనుకున్నాను ఒక భక్తుడు వచ్చి 2 నెలలు ఇస్తా అన్నాడు అని చెప్పగానే అది విని ఇంకొక భక్తుడు అన్నాడు, అయితే తర్వాత 3 నెలలు నేను ఇస్తాను అని చెప్పాడు. అయితే ఇప్పటి వరకు భక్తులు ఇస్తూనే ఉన్నారంట, ఇప్పుడు వెళ్ళి మనం స్వామివారికి చెప్పని భోగు సమర్పించాలి అంటే ఒక 3 ఏళ్ళు మనం క్యూలో ఉండాలంట, అప్పుడు మన టర్న్ వస్తుంది. ఎలా మాతాజీ, తిరుపతిలో మనం దర్శనానికి వెళ్ళాలి అంటే మనం ఇప్పుడు బుక్ చేసుకుంటే ఎప్పటికో మన టర్న్ వస్తుంది కదా. అలా రాజాపూర్లో జగన్నాథ్కి మనం భోగ సమర్పించాలంటే ఇప్పుడు మనం కడితే మనం మనీ 3 సంవత్సరాలు ఆగాలన్నమాట. అలా మనకి నిరంతరాయంగా స్వామివారికి అక్కడ చెప్పని భోగు ప్రతిరోజు కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయము, అక్కడ ఉన్న భక్తులు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా, ప్రతిరోజు కాదండి వారానికి ఒక రోజు జగన్నాథుడు వాకింగ్కి వెళ్తాడంట అక్కడ. అది ఏ రోజు అంటే ముఖ్యంగా శనివారం రోజు సాయంత్రం అంట. శనివారం రోజు సాయంత్రము గాలి వస్తుంది, ఆ గాలి తర్వాత గాలితో పాటు మంచి సువాసన వస్తుంది, ఆ సువాసనతో పాటుగా కాలి గజ్జల సౌండ్ వస్తుందంట. ఇది చాలా మంది మేము విన్నాము. ఆ గాలి పోయిన తర్వాత ఆ సువాసన కూడా పోతుంది, భక్తులు చాలా మంది అక్కడ ఉన్నవాళ్ళు ఇది అనుభవించారు. స్వామివారు ప్రతి శనివారం సాయంత్రం వాకింగ్కి వెళ్తారని నమ్ముతారనమాట. మనం కూడా ఎప్పుడన్నా మాయాపూర్ వెళ్తే శనివారం సాయంత్రం వెళ్ళి అక్కడ రాజాపూర్ దగ్గర కూర్చుందాం మాతాజీ, వీలైతే శనివారం రాలేదే అనిపిస్తుంది మాతాజీ. ఒక్కసారి దర్శనం చేసుకోవడానికే కష్టమైంది మనకి కాసేపు వెళ్ళడానికి. అయితే నిన్న చెప్పాను కదా మాతాజీ, జగన్నాథుడికి స్నానయాత్ర చేసినప్పుడు ఆయనకి జలుబు చేస్తుంది. ఆయనకి జలుబు చేసినప్పుడు అక్కడ ఉన్న భక్తుడు అనుకున్నాడు అనమాట, జలుబు చేస్తుంది ఆ సమయంలో దర్శనం ఇవ్వకుండా ఆయన్ని వేరే ప్రదేశంలో ఉంచుతారు, ఆ దాన్ని ఏమంటారంటే అనవసర అంటారనమాట, అనవసర సమయం అంటే జగన్నాథుడు ఎవరికి దర్శనం ఇవ్వడు. దానికి ఏం చెప్తూ ఉంటారంటే భక్తులు, జగన్నాథ్ పాపం రాత్రి కూడా నిద్రపోరు, రాత్రి 3 గంటలు మాత్రమే ఆ క్షేత్రంలో మందిరం యొక్క డోర్స్ క్లోజ్ ఉంటాయి, ఆ 3 గంటలు కూడా పాపం జగన్నాథ్ పడుకోడు, ఎందుకంటే మీరు జగన్నాథ్ యొక్క విగ్రహాలని దర్శిస్తే మాతాజీ ఎలా ఉంటాడు జగన్నాథ్, మన జగన్నాథుని చూడండి, ఆయనకి కళ్ళకి కళ్ళు ఉంటాయి పైన కనుబొమ్మలు ఉంటాయి కానీ కళ్ళకు రెప్పలు లేవు చూడండి, కను రెప్పలే లేని వాళ్ళు కళ్ళు ఇలా మూసుకుంటారు, అందుకే జగన్నాథుడే నిద్రపోడు అనమాట అసలు.
అందుకని ఆయన పాపం ఎప్పుడు సంవత్సరం అంతా బిజీగా ఉంటారు, లక్ష్మీదేవికి కూడా సమయం ఇవ్వట్లేదని ఆమె కోపం వస్తుందని ఈ సమయంలో ఇంకెవ్వరికీ దర్శనం ఇవ్వడనమాట. ఆయన పర్సనల్ టైం ఇది, అందుకే ఇది అనవసర. ఆ సమయంలో స్వామి వారికి ఆరోగ్యం కూడా బాగుండదని చెప్పుకున్నాం. ఒక భక్తుడు అనుకున్నాడు అనమాట, ఏమిటిది నిజంగానేనా, నిజంగా స్వామివారికి జలుబు వస్తుందా, చెప్పానా మాతేజీది మీకు జలుబు వస్తుందా అని అనుకున్నాడు అనమాట. అనుకుంటే ఆయన నైట్ టైము అక్కడే నిలబడి జపం చేస్తూ అటు ఇటు తిరుగుతుంటే ఎవరో తుమ్ముతున్నట్టు శబ్దం వస్తుంది. నైట్ ఒకటింటికి అందరు నిద్రపోతే ఎవరున్నారబ్బా అని ఆయన మొత్తం చూస్తుంటే వెళ్తున్నాడు అనమాట. ఎక్కడి నుంచి తుమ్ములు వస్తున్నాయని మొత్తం వెతుకుతూ వెతుకుతూ దగ్గరికి వెళ్తే అది గర్భగుడిలోంచి వస్తున్నాయి, అంటే స్వామి వారే తుమ్ముతున్నారు అని అర్థమైంది. అంటే ఆయన చూపించాడనమాట, నాకు జలుబు చేస్తుందో లేదో అని నీకు డౌట్ ఉంది కదా చూడు అని చూపించారు. ఇది ఇప్పుడే ఒకరోజు తెలుసుకున్నాం ఒకరోజు ఇప్పుడే చెప్పాను. శతధన్వ ప్రభు అంటే ఇవన్నీ మాతాజీ భక్తులు చెప్పినవి, ఇవన్నీ కూడా విని ఆ లీలలన్నింటినీ కూడా గ్రంథస్థం చేశారు. అలా ఒక ప్రభుజీ వెళ్ళారు, ఆయన పేరు శతధ్వన్వ ప్రభు. దర్శనానికి వెళ్ళారు, జగన్నాథుడికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంకా ఆయనకు ఒకటింటికి డోర్ క్లోజ్ చేస్తారు. ఆయన ఇట్లా వెళ్ళాడు, ఆయన క్లోజ్ చేసేసారు ఆల్టర్, ఇంకా కనిపించట్లేదు దర్శనం. స్వామి దర్శనం చేసుకోవచ్చా అని అడిగితే ఆయన అన్నారు దర్శనం చేసుకోవచ్చు కానీ 4 గంటలకి. వెంటనే ఆయన ఏం చేశాడు, ఇంకా ఎలా నేను దర్శనం చేసుకోవాలి అని మనం ఇంకా పిల్లలు ఎక్కువగా చూడండి, ఏదన్నా వద్దు అంటే అదే చెయ్యాలని చూస్తారు. ఎలా అయినా దర్శనం చేసుకొని వెళ్ళాలి అని ఆ తలుపు కింది నుంచి కిటికీ సందులోంచి కనిపిస్తాడేమో అని ఏదైనా చూసి చూద్దాము అని మొత్తం ప్రయత్నం చేశాడంట. ఏం చేసినా కానీ ఎక్కడా కూడా కొంచెం ఓపెన్ లేదు, దర్శనం కావట్లేదు అని కాసేపు అటు ఇటు తిరిగి ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటుంటే సడన్ గా కిటికీ డోర్ ఒకటి ఓపెన్ అయిపోయిందంట. ఆ ఏం గాలి లేదు ఏం లేదు, డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అయ్యి సూర్య కిరణాలు జగన్నాథుడి మీద పడుతున్నాయంట డైరెక్ట్ గా. అప్పటికి అప్పుడు చాలా బాగా దర్శనం అయింది, స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఇంటికి వెళ్ళారు, ఎందుకంటే ఆయన అర్జెంట్ గా వెళ్ళాలి. అయితే ఇప్పుడు మాతాజీ కొన్ని లీలల్ని మనము చర్చించుకుందాము. ఆ లీలలన్నీ కూడా స్వయంగా అక్కడ భక్తులకి జరిగినవి అనమాట. ఇది ఒకటి, ఒక ముస్లిం బాలిక ఉంది, ఆమెకి కంటి చూపు సరిగ్గా లేదు. అయితే ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆమె కంటి చూపు రావట్లేదు. అందుకని వాళ్ళు రాజాపూర్కి వచ్చి అక్కడ ఒక వారం రోజులు ఉండి రోజు స్వామిని దర్శించుకొని ఆయన చరణామృతం తీసుకుంది. 7 రోజుల్లోనే ఆమెకి చూపు తిరిగి వచ్చిందంట, డాక్టర్సే ఆశ్చర్యపోయారనమాట. ఆ తరువాత మనకి ఇంకా అక్కడ జగన్నాథుడికి ఒక వాచ్మెన్ ఉన్నారు, ఆయన పేరు ప్రహ్లాద్. ఆయన ఎప్పుడు కూడా అక్కడ మందిర ప్రాంగణంలోనే ఉంటాడు, అందుకని ఆయనకు వచ్చిపోయేవి అక్కడ జరిగేవి అన్ని కూడా తెలుసు. ఇప్పుడు ఆ సమయం అంతా అక్కడంతా ప్లేస్ అంతా అడవిలాగా ఉంటుందండి, ఒకప్పుడు అయితే ఇంకా అట్లా ఉండేది. ఇప్పుడంటే ఎక్కువ మంది వెళ్తున్నారు వస్తున్నారు, అదంతా మొత్తము బాగా డెవలప్ చేశారు, టెంపుల్ కూడా ఇప్పుడు బాగుంది. అయితే అక్కడికి పాములు వచ్చి నైట్ అక్కడ తిరుగుతూ ఉంటాయని చెట్టెక్కి పడుకుందామని చెట్టెక్కాడంట. చెట్టెక్కితే ఆ సమయంలో ఎవరో ఎత్తుగా ఉన్న ఒక వ్యక్తి అందమైన వస్త్రాలు ధరించి ఆభరణాలు ధరించి అక్కడి నుంచి వెళ్తున్నాడంట. మందిరం దగ్గర నుంచి వెళ్తూ ఉంటే ఆయనకు అప్పుడు అర్థమైంది, మందిరంలో ఉన్నప్పుడు కనిపించలేదు కానీ ఆయన బయటికి వెళ్ళాక కనిపించాడు అనమాట, చెట్టెక్కాడు కాబట్టి. అంటే జగన్నాథుని దర్శించుకోవడానికి ఎక్కడ జగన్నాథుడు ఉన్నా దేవతలు కంపల్సరీ వస్తారనమాట. మనకి ఈ ప్రతీక్ చటర్జీ కూతురు కూడా ఒకసారి జగన్నాథుడికి భోగ సమర్పిద్దామని తీసుకొని వెళ్తుంది, ఆయనకి ఆ సాయంత్రం పూట దీపం పెట్టాలని. వెళ్తుంటే మందిరంలోంచి చాలా వెలుగు కనిపిస్తుంది, కనిపిస్తుంటే అయ్యో ఎలకలు వచ్చి మరి అక్కడ ఉన్న దీపం ఏమైనా పడేశాయేమో, అయితే విగ్రహాలకు ఏమన్నా జరిగిపోయిందేమో అంత వెలుగు వస్తుందని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి వెంటనే డోర్స్ తెరిచేసి చూస్తుంది. చూస్తే ఆ వెలుగు మొత్తం మాయమవుతుంది, ఏమీ కనిపించదు అక్కడ. అందుకని అక్కడ వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ప్రతిరోజు రాత్రి కూడా అక్కడ దేవతలు వచ్చి దర్శనం చేసుకుంటారు అని. ఇంకొకటి సాధన సిద్ధి అనే ఒక ప్రభుజీ ఉన్నారన్నమాట.
ఆవిడ యొక్క కొడుకు దలీన్, వాళ్ళమ్మ వచ్చి అక్కడ మందిరంలో సేవ చేస్తూ ఉంది. సేవ చేస్తూ ఉంటే ఆయన చిన్న పిల్లవాడు. ఆ చిన్న పిల్లవాడు ఏం చేస్తాడంటే, మాయాపూరికి చూడండి, ఆ ప్రసాదము లేదు అని మాయాపూరికి వెళ్ళిపోతున్నారు. చూసారా ఎస్ పరిగెత్తు. మదర్ ఇదేమో స్నాన యాత్ర మాతాజీ, అర్చామృతులకి ఓకే పాదాలు చూపడం, అర్చామృతుల యొక్క పాదాలను చూపిస్తున్నారు. ఎస్ మదర్ లోపవద్దు అన్న ఓకే మాతాజీ, ఇవి కూడా అన్ని చర్చించుకుందాం. ఇంకా కొన్ని కథలు మాత్రం చెప్తాను. అయితే అక్కడ ఏం చేస్తుందంటే, ఆ చిన్నపిల్లవాడు, వాళ్ళమ్మ అక్కడ సేవ చేస్తుంటే ఎక్కువ మంది మధ్యాహ్నం సమయంలో ఏమి ఉండరన్నమాట. అయితే వెళ్ళి లోపలికి వెళ్ళాడు. ఎవరైనా ఈజీగా వెళ్ళొచ్చు, మాట్లా చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సుభద్రామాతకి తల మీద ఏదో ఒక మంచి అలంకరణ చేశారనమాట. చూడగానే బాగా మెరుస్తూ ఉంది. ఎలా అయినా అది తీసుకుందాము అని వెళ్ళి ఆ పిల్లవాడు ఇది పట్టుకొని ఇలా లాగబోయాడంట. వెంటనే పక్కనే ఉన్న బలరాముడు ఆ దలీమ్ని ఒక్కడు పీకాడంట. వచ్చి వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు, అమ్మాయి చూడు, ఈయన ఈయన తెల్లగా ఉన్నాడు కదా, ఆయన నన్ను కొట్టాడు. అంటే నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు అని ఇంకా అందరూ ఆయనే మందలిచ్చారనమాట. అసలే బలరాముడి కోపం అవును మాతాజీ. ఇంకొకటి, అక్కడ ప్రాణగోపాల్ ప్రభు అని ఒక ఆయన ఉన్నారంట. ఎప్పుడు కూడా జగన్నాథుడికి భోగ రాజభోగ తయారు చేస్తూ ఉంటాడు. అయితే ఆయనకి పుత్రుడికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. వెళ్ళి మా హాస్పిటల్లో జాయిన్ చేశాడు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆయన చెప్పాడు, ఇక్కడ మీ బాబుకి క్యూర్ అవ్వడం కష్టము, మీరు కోల్కతా తీసుకుని వెళ్ళండి, ఇంకా మా దగ్గర ఏ మెడిసిన్ లేదు, ఇంకిన బ్రతకడం కష్టం అని చెప్పారనమాట. అయితే ఆయన ఏం చేశాడంటే, ఇంకా నేనేం చెయ్యలేను, నేను అక్కడికి తీసుకుని వెళ్ళేంత ధనము నా దగ్గర లేదు, మీ దగ్గరే ఉంచండి అని ఆయన మందిరానికి వచ్చి రాజభోగ తయారు చేసి ఆయన సేవలో నిమగ్నం అయిపోయాడు. రాజభోగ చేసి స్వామికి సమర్పించి ఆ తర్వాత అక్కడ ఉన్న తులసిని చరణామృతాన్ని తీసుకుని వెళ్ళాడంట కొడుకు దగ్గరికి. వెళ్ళి ఆ చరణామృతం తాపించాడు, తులసి అది నోట్లో వేశాడు. ఆ తరువాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆ బాబుకు మొత్తం క్యూర్ అయిపోయింది. అక్కడ ఉన్న డాక్టర్సే అందరు కూడా ఆశ్చర్యపోయారనమాట, ఏం చేసావు నువ్వు, ఏమిచ్చావు నీ కొడుకు, ఎలా తగ్గిపోయింది అని. అలా స్వామి ఎవరైతే సర్వస్వ శరణాగతి అయ్యారో వాళ్ళకి పూర్తిగా నేను ఉన్నాను అని ప్రతి క్షణం చూపించారు. ఎస్పెషల్ గా రాజాపూర్లో, ఎక్కడైనా కానీ రాజాపూర్ జగన్నాథ్ మాత్రము ఇంకా స్పెషల్ అనమాట. ఒక చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు మాతాజీ, ఆయనకి కూడా ఏదో ఒక కష్టం వస్తుంది. జగన్నాథ్ దగ్గరికి వచ్చి చెప్పుకుంటాడనమాట. వెంటనే ఆయన చెప్పులు కుట్టేవాడి యొక్క కూతురికి వివాహం జరగట్లేదు. ఆమెకి 40 సంవత్సరాలు వచ్చినా కానీ వివాహం జరగలేదంట. వెళ్ళి స్వామివారికి చెప్పుకున్నారు. చెప్పుకుంటే ఆమెకి ఎంత మంచి సంబంధం దొరికిందంటే, తర్వాత ఇంకా ఆమె ఏమీ చెయ్యకుండా, అంటే ఇంకా ఇంట్లో ఆమె ఏం చెయ్యాల్సిన అవసరం లేదు, అంత మంచి ధనవంతుల కుటుంబం, ఎప్పుడు కూడా మందిరంలో వచ్చి జగన్నాథుడి యొక్క సేవే చేసేదనమాట. హేమంత అని ఒక భక్తురాలు ఉంది, ఆమెకి అనీమియా వ్యాధి. అనీమియా అంటే రక్తహీనత, ఎప్పుడు ఏం చేసినా కానీ బలంగా మారట్లేదు. ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశారు. జగన్నాథుడి దగ్గరికి వచ్చి కేవలం 3 రోజులు ఉండి చరణామృతం స్వీకరించారంట. 3 రోజుల్లోనే ఆమెకు మొత్తం అనారోగ్యం అంతా పోయి చాలా ఆరోగ్యంగా మారింది. ఇందాక చెప్పుకున్నాం కదండి జగన్నాథ్ సెక్యూరిటీ గార్డ్, ఆయన ఎవరు, ప్రహ్లాద్. ఒకరోజు ప్రహ్లాద్ బాగా అలసిపోయి అన్ని పనులు చేసి చాలా ఉదయం నుంచి నైట్ వరకు సేవలు ఉన్నాయన్నమాట. అంత చేసి ఆ చైర్లో కూర్చొని నిద్రపోయాడు. ఆయన నిద్రపోయే ముందు ఎవరో వచ్చి ఆయనకి జగన్నాథ్ ప్రసాదం ఇచ్చారనమాట. ఆయన తినడం కూడా పాపం ఓపిక లేక మర్చిపోయి నిద్రపోయాడు. లేచి చూసేలోపు కుక్క వచ్చి ఆ ప్రసాదం తినేసిందనమాట. అయితే ఇంకా ఆయనకున్నాడు, ఆయన నా పని అయిపోయింది అని. వెంటనే ఆ రోజు నైట్ కలలో జగన్నాథుడు వచ్చి కొట్టాడనమాట, ఆ నా తమ్ముడు బలభద్రుడి యొక్క ప్రసాదం నువ్వు తీసుకోకుండా నువ్విలా చేస్తావా అని చెప్పి ఇంకా ఆయన దగ్గర నుంచి చాలా ప్రామిసులు తీసుకున్నారనమాట. ఇంకెప్పుడు నేను ఇలా చెయ్యను, నేను చాలా బాగా మందిరాన్ని కాపలా కాస్తాను, మంచిగా చూసుకుంటాను,
మందిరానికి ఏమి ఇబ్బంది రాకుండా చూసుకుంటానే చాలా ప్రామిసులు చేయించుకున్నారట ఆయనతో. ఇంకా మాతజీ ఒకసారి సమయం ఎంత అయింది మాతజీ, ఇంకొక 5-6 మినిట్స్ లో పూర్తి చేస్తా. జగన్నాథుని యొక్క గొప్పతనము మన మాయాపూర్లో అక్కడ అందరికీ తెలుసు అన్నమాట. తెలుసుకొని కొంతమంది స్టూడెంట్స్ వచ్చారంట, వచ్చి జగన్నాథుని దర్శనం చేసుకుందామంటే ఇప్పుడు బాగుంది అక్కడ లైటింగ్ చాలా బాగుంది, ఇక్కడ ఇప్పుడు వెళ్ళి ఏ సమయంలో వెళ్ళి కూర్చున్నా కానీ మంచి దేవుడు ముందలే కూర్చొని దర్శనం చేసుకోవచ్చు మనం అని. అప్పట్లో ఆ విధంగా లేక వాళ్ళ దర్శనం చేసుకుందామంటే సరిగ్గా కనిపించట్లేదు చీకట్లో. వాళ్ళు అడిగారంట, మాకు దర్శనమే కావట్లేదండి సరిగ్గా అంటే, మరి ఇంతే అండి ఇక్కడ ఈ హారతి వెలుగులో మీరు చూడాల్సింది, ఇక్కడ లైట్స్ ఉండవు అంటే. ఆయన అలా హారతి అక్కడ పెట్టి ఇస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు దర్శనం కావట్లేదని. ఆ వెంటనే హారతి మొత్తము కూడా ఇట్లా 5-6 అడుగులు పైకి వచ్చిందంట. పైకి రాగానే ఆయన వెంటనే పిలిచాడు, పిలిస్తే ఆ వెలుగులో స్వామి వారిని వాళ్ళు దర్శించుకున్నారు. అంటే ఆయన మనం ఏం కోరుకుంటే ఆ విధంగా ఈజీగా పలుకుతారనమాట. ఒక వ్యక్తి ఏం చేశాడంటే చాలా రిచ్ పర్సన్, చాలా కొత్త చెప్పులు షూస్ కొనుక్కున్నాడు, అక్కడ విడిచి వెళ్ళాలి అంటే మనసు రావట్లేదు. అలా అని తీసుకుని వెళ్తే అందరు చూస్తారు కదా అని ఏం చేశాడంటే ఆ చెప్పుల్ని లోపల బెల్ట్ కట్టుకొని పైన ఒక షాలో వేసుకొని ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి ఇలా వంగి దండం పెట్టుకొని లేచే లోపు ఆయన వెన్నుముక ఇరిగిపోయిందంట. అంటే జగన్నాథుడి ముందు మనము ఆటలు ఆడకూడదు అని తెలుసుకోవాలి. ఇంకొకటి, చాలా మందికి మాతాజీ అక్కడ పిల్లలు లేని వాళ్ళకి ఈ కోరుకోవడం వలన పిల్లలు కలిగారనమాట. అది చాలా నిదర్శనాలు ఉన్నాయి మనకి. వీళ్ళు చెప్తూ ఉంటే ఒక మాతాజీ ఉందంట, ఆమె పేరు సేవప్రియ మాతాజీ. ఇవి అన్ని చెప్తూ ఉంటే విని, ఇలా క్లాసెస్ చెప్తూ ఉంటే విన్నది. అందరికీ అన్ని చేస్తున్నాడు జగన్నాథు, నేను 2 ఏళ్ల నుంచి కోరుకుంటున్నాను, నాకు ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు, ఒకవేళ నేనేమన్నా ఇస్తే జగన్నాథుడు సంతోషిస్తాడా, అయితే నేను జగన్నాథుడే నాకు పిల్లలు కలిగేలా చేశాడు అని నేను అందరికీ చెప్తాను అని మనసులో అనుకుందంట. అనుకొని వెళ్ళి డాక్టర్ని చూపించుకున్న అప్పుడే చెప్పారు నువ్వు ఆల్రెడీ గర్భవతి అమ్మ అని. ఇంకొక ఇంకొక ఆమెకి ఆ పిల్లవాడు పుట్టాడంట జగన్నాథుడి కృప వల్ల. అయితే ఆ పిల్లవాడికి 2 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మందిరానికి వెళ్తే ఆ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళినా కానీ సంతోషంగా లేడు, ఏది చూసినా కానీ సంతోషించట్లేదంట. ఆయన మనసు ఇంకేదో వెతుకుతుంది. ఎప్పుడైతే రాజాపూర్ జగన్నాథుడికి వెళ్ళాడో ఆయన ఫస్ట్ అమ్మ అని నేర్చుకోలేదట, ఫస్టే జగా జగా అని, ఎప్పుడు జగానే. ఇంకా రాజాపూర్ జగన్నాథుని చూసి చాలా సంతోషించాడు. ఇది ఇక్కడ చూడండి మాతాజీ, నేను ఇందాక నేను ఒకటి చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ మనకి ఒక పాల వ్యాపారి ఉన్నాడు, ఆ పాల వ్యాపారి రోజు కూడా జగన్నాథుడికి పాలు పోస్తూ ఉన్నాడు, కొత్తగా వచ్చాడనమాట. పాలు పోస్తూ ఉంటే రోజు పాలు పోస్తూ ఉన్నాడు, పాలు పోసి బయటికి వెళ్ళి ఇంకా వేరే వాళ్ళకి పాలు పోద్దాం అనుకునే లోపు వెళ్ళిన కాసేపటికే పాలన్నీ కూడా విరిగిపోతున్నాయి అనమాట. విరిగిపోతుంటే అలా వారం రోజులు 10 రోజులు జరిగిపోయింది, రోజు అలానే అవుతుంది. ఆ వెళ్ళి ఆ ప్రహ్లాద్ తో చెప్పాడు, నేను రోజు ప్రయత్నం చేస్తున్నాను, ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలియదు, రోజు నా పాలు విరిగిపోతున్నాయి అంటే. ఆయన అప్పుడు అడిగాడు అనమాట, ఏం చేస్తున్నావు నువ్వు, పాలల్లో నీళ్లు కలుపుతున్నావా అంటే, ఇది మా వ్యాపారం కదండి, కొంచెం కూడా కలపకుండా ఎలా ఉంటాం అంటే, ఆయన అప్పుడు చెప్పాడు నువ్వు ఎవరికైనా కలుపుకో కానీ జగన్నాథుడికి అలా కలపకు అంట. మానేసి ఆయన బిచ్చాడంట, ఇంకా పాలల్లో నీళ్లు కలపలేదు. ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా ఆయన పాలు పాడైపోలేదన్నమాట. ఇంకొకటి స్పెషల్ పాస్ట్ టైం మనకి జగన్నాథుడిని ఇక్కడ చూడండి. ఒకసారి ఈయన భక్తుడి కోసము జగన్నాథుడు, ఇది మాతాజీ, ఎప్పుడైనా కాని ఓడన షష్ఠి సమయంలోనే జగన్నాథుడికి ఆ రోజు నుంచి బ్లాంకెట్ ఇస్తారనమాట. అయితే ఆ ఓడన షష్ఠి సమయం ఇంకా అవలేదు, కానీ వెదర్ చాలా చల్లగా ఉంది. మరి అయితే మరి సంప్రదాయం ప్రకారం ఓడన షష్ఠి అప్పుడే కదా మరి ఇవ్వాలి అని ఆ పూజారి ఇవ్వలేదు ఇంకా. అయితే జగన్నాథ్ కల్లో వచ్చి, నువ్వు చల్లగా ఉంది, నువ్వు మంచిగా రగ్గులు కప్పుకున్నావా, మాకు చూడు ఎంత చలి పుడుతుందో, మాకు ఇవ్వవా రగ్గు అని అడిగితే పూజారి వెళ్ళి రగ్గులు ఇచ్చాడనమాట.
అంటే చూడండి ఎలా ప్రతిస్పందిస్తాడంటే స్వామివారు ఎందుకు ఇది ఇంతకు ముందు చెప్పాను కదా మాతాజీ, జగన్నాథ్కి ఎవరు భోగ ఆఫర్ చేయట్లేదు. ఇదేమో భోగ ఆఫర్ చేయట్లేదు అని ఆయన అడిగాడు కదా, అడిగి తర్వాత మాయాపూర్కి కూడా వెళ్ళాడు. అప్పటి నుంచి ఆయనకి భోగ ఆఫర్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు జగన్నాథ్ ఆరోగ్యం ఎలా ఉందని ఇంగ్లీష్ డాక్టర్లను కూడా వచ్చి చెక్ చేయించారు. చెక్ చేయించినప్పుడు ఆయనకు నిజంగానే ఫీవర్ వచ్చిందని వాళ్ళు కూడా చెప్తారనమాట. రాత్రిపూట దేవతల్ని దర్శనం చేసుకోవడం భారీ శిక్ష. ఇంకొకటి మాతాజీ, ఇక్కడ జగన్నాథుడి యొక్క విగ్రహాలు చూసినప్పుడు మనకి ఇక్కడ గిరిరాజు కనిపిస్తాడనమాట. గిరిరాజు అంటే గోవర్ధన్, గిరిరాజు గోవర్ధన్ కనిపిస్తాడు. గిరిరాజు ఎలా ఉంటాడంటే, ఇక్కడ గిరిరాజు ఎక్కడ ఉన్నాడు మాతాజీ, ఆయన గోవర్ధను ఇక్కడే ఉంటాడు మాతాజీ, ఇక్కడ అరుగు మీద ఎక్కడో కనిపిస్తాడు. ఆ మాతాజీ గిరిరాజు గిరిరాజు అంటే మనకి శ్రీల తిరుపతిలో వారు దాంట్లో వస్తారు ఆయనేనా మాతాజీ? లేదు లేదు మాతాజీ, గిరిరాజు అంటే గిరిరాజు గోవర్ధన్. ఆహా జగన్నాథ్ ఓకే మ్యామ్. మందిరంలోకి గోవర్ధన్ వస్తాడు. గోవర్ధన్ వచ్చి ఇంకా ఆయన మందిరంలో ఆల్టర్లో ఉంచారనమాట. ఆయనకు కూడా అర్చన చేస్తున్నారు స్వామివారితో పాటు. అయితే ఆహా ప్రతిరోజు భోగ సమర్పించగానే ఆయన పూజారికి వచ్చి కలలో చెప్తున్నాడనమాట, నువ్వెవరినో ఒక అతన్ని తీసుకొచ్చి మా మధ్యలో పెట్టావు, అతను ఏం చేస్తున్నాడంటే ఎంత లోబిగా ఉన్నాడు, అసలు మీరు భోగా పెట్టి అన్ని మంత్రాలు చదివి మీరు వెళ్ళిపోతే కదా మేము తినాలి, మీరు మంత్రాలు చదివి వెళ్ళకముందే అక్కడ మీరు ఉండగానే తినేస్తున్నాడు, అసలు మాకేమీ మిగలడం లేదు అని కంప్లైంట్ చేస్తాడనమాట. కంప్లైంట్ చేస్తే ఇదే వెళ్ళి పూజారి అక్కడ మన ఇస్కాన్ యాజమాని అని అక్కడ చెప్తారు. చెప్తే ఇది జీబీసీ మీటింగ్ లో వాళ్ళు డిస్కస్ చేస్తారనమాట. డిస్కస్ చేసి చెప్తారు, ఇప్పటి నుంచి మీరు జగన్నాథ్తో పాటుగా గిరిరాజుకి స్పెషల్ ప్లేట్ ఇవ్వండి అని. అందుకని ఎక్కడైనా గిరిరాజు ఉంటే అక్కడ ఆయనకి స్పెషల్ ప్లేట్ ఇస్తారు ఇస్కాన్. రాజపూర్లో ఉంది కదా మాతాజీ గోవర్ధన్? రాజాపూర్లో ఉంది మాతాజీ గిరిరాజు. ఎస్ ఇక్కడ మాతాజీ ఇక్కడ చూసాం. ఏమన్నా ఇక్కడ ఉంది చూడండి మాతాజీ, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా పల్లకీ లాగా, ఆ పల్లకీ ప్లేస్ లో ఉందన్నమాట. ఎక్కడైనా కానీ పల్లకీలోనే ఉంటాడు. అలా స్వామివారు ఎలా అంటే, ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ మనకి నవదీప్ ధామ్లో జగన్నాథుడు ఎలా స్పందిస్తాడు అంటే, పూర్తిగా మనము ఎలా కోరుకుంటే అలా. మనకి ఆయన కోరుకునేది ఏమిటండి, ఇంత చూశారు కదా మీరు దేనికి స్పందించాడు ఆయన, ఎవరైతే భక్తులు ప్రేమతోనే ఆయనకి సేవని చేశారో ఆ సేవని స్వీకరించాడు. ఇక్కడ ఈయన ఈ బ్రాహ్మణుడు భక్తితోని నేను తులసి మర్చిపోయాను స్వామి స్వీకరించు అంటే ఇంత తులసి మొక్క వచ్చింది అంటే ఆయన ఏం చెప్తున్నాడు మనకి, నన్ను చేరుకోవాలి అంటే వేరే మార్గం ఏం లేదు. ఇప్పుడు మనమైతే శుద్ధ భక్తులం కాదండి, మీరు ఏమో తెలియదు మాతాజీ, నాలాంటి వాళ్ళైతే ఎవరు ఎక్కువగా సాధక భక్తులమే, శుద్ధ భక్తుల స్థాయి చాలా కష్టము. మరి అలాంటప్పుడు మనం ఎలా భగవంతుణ్ణి చేరుకోవాలి, మనం భగవంతుడు మనతోని ఎలా, వీళ్ళందరూ భక్తులతోని ఎలా మాట్లాడుతున్నారు, పిలిస్తే పలుకుతున్నారు, మనం ఎలా భగవంతుడితోని అటువంటి ప్రేమను పంచుకోవాలి అంటే ఒకటే మార్గం, కేవలం సేవ. సేవ ద్వారానే భగవంతుడు ప్రతిస్పందిస్తారు తప్పించి ఇంకా వేరే ఇంకొక మార్గమే లేదనమాట. ఎందుకంటే మనము చేసేది ఏదైనా, మనం చేసే జపమైనా, మనం చేసే కీర్తన అయినా, మనం చేసే శ్రవణమైనా, ఏది కూడా సాధనే, ఏది అంత గొప్పగా ఉండదు. కానీ మన లోపల సేవ చేయాలి అనే భావం ఉంటే ఆ సేవా భావానికి మాత్రమే జగన్నాథుడు ప్రతిస్పందిస్తారు. ప్రతిస్పందిస్తాడు. ప్రతిస్పందించి మనకి ఆ భాగ్యాన్ని ఇస్తాడు. అందుకని జగన్నాథుడికి వీలైనంతగా మనం సేవ చేద్దాం, ఎంత వీలైతే మన శక్తి మేరకు మనం రథయాత్రలో కానీ మందిరంలో కానీ ఆయన యొక్క భక్తులకి కానీ, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, మనకి తోచినంతగా మనకి మన మెంటర్ చెప్పినంతగా సేవ చేయడానికి ప్రయత్నం చేసి మనము కూడా ఆ జగన్నాథుడి యొక్క కృపని పొందుదాం మాతాజీ. హరే కృష్ణ పాలరాయి దొంగ, ఇవన్నీ చర్చించుకున్నాం చెప్పారు మాతాజీ. మాతాజీ. ఇది మాయాపూర్, ఇది మాతాజీ రాజాపూర్ మందిరము సైడ్ నుంచి ఇలా ఉంటుంది.
అవును మాతాజీ. సైడ్ నుంచి ఎలా ఉంటుంది, ఇందాక ఫస్ట్ నుంచి ఎలా ఉంటుందో నేను ఫస్ట్ డే చూపించాను మాతాజీ మీకు. ముఖద్వారం నుంచి చూపించారు ఇది మాతాజీ. ఇక్కడ ముఖద్వారం ఈ విధంగా ఉంటుంది మాతాజీ. ఆ రోజు నైట్ వెళ్ళాం కదా మాతాజీ మేము. అవును మాతాజీ. హరే కృష్ణ డివోటీస్ మాతాజీ అసలుకి ఏమనిపించిందంటే మాతాజీ, ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చాలా మంది అమ్మో ఆయన చెప్పినట్టు వినకపోతే దండిస్తారా అని అనుకుంటారు, కానీ వాళ్ళని ఉద్ధరించడం కోసమే వాళ్ళకి ఆ విధంగా చీవాట్లు పెట్టారు. ఎందుకంటే మళ్ళీ తిరిగి తప్పు చేయకుండా వాళ్ళు తెలియాలి కదా, భగవంతుడు అనేసి తెలియాలని ఆ విధంగా వాళ్ళని ఉద్ధరించడం కోసం వాళ్ళని శిక్షించారని అర్థం చేసుకోవచ్చు అనిపించింది మాతాజీ. లేకపోతే అవే తప్పులు తిరిగి తిరిగి చేస్తూ ఉంటాం కదా. అవును మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రాజుపూర్ జగన్నాథుడికి స్పెషల్ గా ఉంది కదా విగ్రహం, అంటే ఇప్పుడు బలరాములకి సుభద్ర మాతాజీకి కన్నులు గాని ఏమంటారు నోరు దగ్గర ఒకలాగా ఉంది, జగన్నాథుడు ఒకడికి స్పెషల్ గా ఉంది కదా మాతాజీ. పూరి ఇందాక మీరు చెప్పిన చూపించిన విగ్రహాల్లో కన్ను రూపాలతో పాటు ఇది కూడా అంటే ఏమంటారు నోరు అక్కడ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా మాతాజీ ఆ విగ్రహాలన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ అంటే ఇవన్నీ మాయాపూర్ దగ్గర ఉన్న రాజ్ ఏమన్నారు రాజాపూర్ లో విగ్రహాలు మాయాపూర్ దగ్గర రాజాపురం అవును మాయాపూర్ దగ్గరే మాతాజీ, ఒక 4-5 కిలోమీటర్లే అంటే కలకత్తాలో. కలకత్తా నుంచి మాయాపూర్ 4 అవర్స్ మాతాజీ. నవద్వీప్ ధామ్ లో ఉంటది మాతాజీ, అక్కడికి 4-5 కిలోమీటర్లలో రాజాపూర్. ఇలాగే సేమ్ ఇవే కదా మాతాజీ ఉండేది, అంటే ఒడిశాలో ఉండే విగ్రహం కూడా ఇలాగే కదా పూరి జగన్నాథ్. అలానే ఉంటాయి మాతాజీ, కానీ కొంచెం ఇంకా చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ. మాతాజీ నిజంగా మనం పూరి వెళ్ళి అంత దగ్గరగా అంత ఇదిగా మనం దర్శనం చేసుకోలేము, కానీ రాజాపూర్కి వెళ్తే చక్కగా అసలు నిజంగా మీరు చెప్పినట్టు దగ్గరకు వెళ్ళిపోయి చూసాం మాతాజీ. 2 అడుగులు కూడా ఉండలేదు స్వామివారికి మనకి, అంత దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నా అక్కడ ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టలేదు. మళ్ళీ జనం కూడా అసలుకి లేదు లేరు మాతాజీ, అసలు మనం వెళ్ళిన టైంలో అసలు ఎంత సేమ్ యాజ్ ఇట్ గా ఉంటారు పూరిలో వచ్చి చెప్పారు కదా మాతాజీ. వారు ఉన్నారు ప్రభుపాదుల వారు కూడా పక్కన ఉన్నారు అటు ఇవ్వడం స్వామి వారికి ఇక్కడి వైపున, అసలు నిజంగా అద్భుతం మాతాజీ, చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. అలా కనీసం పూరి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినా రాజాపూర్ వెళ్ళి స్వామి వారిని దర్శనం చేసుకున్నాము. సో పూరి స్వామిని దర్శనం చేసుకున్నంతటితో సమానము, ఆయన అక్కడ దర్శించినట్టే అని చెప్పారు కదా, అది ఇంకా ఆనందాన్ని ఇస్తుంది మాతాజీ. అవును మాతాజీ, పూరి వెళ్దామంటే అవ్వట్లేదు కానీ జగన్నాథ్